అందరికీ నమస్కారం అండి. ఈరోజు మై స్పెషల్ గెస్ట్, యాక్చువల్లీ ఆయన పేరు చెప్పడానికి ముందు ఆయన గురించి ఒక్క నిమిషం మీతో చెప్పాలి. ఏంటంటే, యాజ్ అ డాక్టర్, యాజ్ అ సర్జన్, ఆయన ఏ వీడియోలో ఏం మాట్లాడినా, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన నవ్వే విధానం కానీ, ఆయన పేషెంట్స్తో ట్రీట్ చేసే విధానం కానీ జనాలకి ఎంతో నచ్చి, సార్ మీతో మాట్లాడడానికే నేను మీ వీడియో చూస్తున్నాను వాళ్ళు కొంతమంది అయితే, మీరు ఎక్కడున్నా మీ సర్జరీ కోసం మేము పరిగెట్టుకుంటూ వస్తామండి అనే డాక్టర్ రవికాంత్ కొంగర్ గారు విత్ అస్ రైట్ నౌ. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సో నైస్ టు మీట్ యూ సార్. రియలీ మీ వీడియోలు ఆల్మోస్ట్ నేను పదుల సంఖ్యలో చూసేసాను. ఎక్కడా కూడా నాట్ ఈవెన్ 0.1% ఎక్కడా బోర్ కొట్టకపోగా యు ఆర్ గివింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ సార్. దట్స్ గ్రేట్. ఇంకోటి ఏంటంటే, మీ వాయిస్కి, మీ హ్యాండ్సమ్నెస్కి, మీ నవ్వుకి కింద నేను చూసానికి ఎంతమందో మెసేజ్లు పెట్టారు. నేనైతే చూసేసాను ఫస్ట్ టైం సార్. సార్ థ్యాంక్ యూ. బేసికలీ యువర్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ అండ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ బెరియాట్రిక్స్ ఆల్సో. కానీ మీ వీడియోస్ చూసినప్పుడు మాత్రం మీరు ఒక ఫ్యామిలీ డాక్టర్, మా అందరికీ మీరు ఒక ఫ్యామిలీ డాక్టర్, మీ దగ్గర మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ దగ్గరికి రావచ్చు అన్న ఫీల్ కలిగిస్తాయి మీ వీడియోస్ ఎప్పుడు కూడా. ఐ థింక్ మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ అలాగే వస్తారేమో అనిపిస్తుంది. అసలు ఎందుకు వీడియోస్ పెట్టాలనిపించింది మీకు? వీడియోస్ ఎందుకు చేయాలని అనిపించింది అంటే అండి, దానికి మెయిన్ కారణం చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయండి సొసైటీలో. చాలా ఇంపార్టెంట్ సింపుల్ విషయాలు తెలియక భయపడిపోయి భయంతో వెళ్ళి లక్షల లక్షలు టెస్టులు చేయించుకుని వస్తారు. భయం ఫస్ట్ డిసీజ్ కన్నా ఎక్కువ చంపేస్తుంటుందండి కొంతమందిని. ఆ భయం పోగొట్టాలి, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనేది ఆ ఫైన్ లైన్ వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు గ్యాస్ నొప్పిని గుండె నొప్పి అనుకుని అల్లకల్లోలం అయిపోయే వాళ్ళు ఉంటారు. తర్వాత గుండె నొప్పిని ఏం కాదు, గ్యాస్ 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 అని 3 రోజులు ఇంట్లోనే మొదలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 రకాలు ఉంటారు. సో ఇటువైపు వాళ్ళు అటు, కాకపోతే యూజువల్గా ఇది గ్యాస్ ట్రబుల్ ఎలాంటిదంటే మొరిగే కుక్కలాగా అది కరవదు, గుండె నొప్పి అలా కాదు, ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తే మనకి లైఫ్ థ్రెట్ ఉంటుంది. సో ఆ రెండింటికి ఫైన్ లైన్ ఉందనుకోండి, దట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్. చెప్తే ఎప్పుడు మీరు జాగ్రత్త పడాలి అలాంటి పాయింట్స్. ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ని కాదు, కానీ దట్ ఈస్ నాట్ కార్డియాలజిస్ట్ సబ్జెక్ట్, దట్స్ ఎ బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు మా ఫాదర్ టైంలో. మా ఫాదర్ విలేజ్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఇంకా ఆయనే గుర్తొస్తారు. అటు హార్ట్ అవ్వనివ్వండి, పాయిజనింగ్ అవ్వనివ్వండి, పాము కాట్ అవ్వనివ్వండి, దే ఆర్ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ పొజిషన్, దే కెన్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ సెండ్ ద పేషెంట్ హ్యాపీలీ విత్ స్మైల్. సో ఆ టైప్ డాక్టర్స్ ఈ కాలంలో, ఒకప్పుడు ఉన్న పాత ఎంబీబీఎస్ డాక్టర్స్ అన్నిటికీ న్యాయం చేసినట్టు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా టనెల్ విజన్ అయిపోయింది. అంటే ఈ స్పెషాలిటీలో ఉన్న వాళ్ళకి పక్కన ఏం జరుగుతుంది కూడా తెలియదు, కానీ బాడీలో అన్ని ఇంటర్లింక్డ్. దీంట్లో సిమ్టమ్ ఉంటే ఇక్కడే ఉండాలని లేదు, పక్కన వేరే కారణం ఉండి దీనివల్ల దీంట్లో సిమ్టమ్ రావచ్చు. ఒకవేళ ఎంబీబీఎస్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే హీ కెన్ నెవర్ బికమ్ ఎ గుడ్ డాక్టర్ అండి. దట్ ఈస్ ద పిల్లర్ ఫౌండేషన్. ఫౌండేషన్ అనేది ఎంబీబీఎస్లో 13 సబ్జెక్టులు 6 ఏళ్ళు చదివిన దాని మీదే మనం కట్టగలుగుతాం. కానీ ఈరోజు నేను ఒక పెద్ద ఆపరేషన్, 250 కేజీల మనిషికి ఆపరేషన్ చేసి ఆయన గుండె స్టేటస్ మీద నాకు మినిమం బేసిక్ అవగాహన లేకపోతే వాళ్ళని బయటపడేయలేం. ఫిజిషియన్కి ఏం పర్లేదండి, ఇప్పుడు ఒక మందులు ఇచ్చే డాక్టర్కి ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్ రాస్తారు, పేషెంట్ వెళ్ళిపోతారు, ఏమన్నా తగ్గకపోయినా నా కర్మ అనుకుంటారు. చాలాసార్లు డాక్టర్ని బ్లేమ్ చేయరు. కానీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ హై రిస్క్ సర్జరీస్, అది నడిచొచ్చే పేషెంట్స్కి, చాలామంది బేరియాట్రిక్ ఈజ్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ, కానీ అందరూ కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ కాస్మెటిక్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ. లైపోసెక్షన్ ఈజ్ ఎ కాస్మెటిక్ సర్జరీ. రైట్. సో లైపోసెక్షన్కి, బేరియాట్రిక్కి, నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. కానీ జనాలకి తెలియదు, ఇప్పటికీ తెలియదు, 99%కి తెలియదు. ఎందుకు అంటే అవేర్నెస్ లేక. ఈ అవేర్నెస్ వస్తే, ఇప్పుడు చూడండి, కొంతమంది బేరియాట్రిక్ వెళ్ళాల్సిన వాళ్ళు లైపోకి వెళ్తారు, లైపోకి వెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్ వెళ్తారు. కానీ బుక్లో అలా ఉండదు, బుక్లో క్లియర్ కట్ లైన్ ఉంటుంది దేనికి బేరియాట్రిక్ వెళ్ళాలి, దేనికి లైపోకి వెళ్ళాలి. ఎందుకంటే బేరియాట్రిక్లో 40 కేజీలు ఎక్కువ ఉన్నారు, గుండె మీద 40 కేజీలు 24 గంటలు ఓవర్ బర్డెన్ ఉంది. మనం సపోజ్ ఇప్పుడు నేను 75 కేజీలు ఉన్నాను, నేను 40 కేజీల మనిషిని ఎత్తుకుని 24 గంటలు నడిస్తే నడవగలను? అసలు 1 గంట కూడా నడవలేను. కానీ 110 కేజీలు ఉన్న వాళ్ళు 40 కేజీలని మోస్తున్నారు,
మొయిటం చాలా తేలిక, మనకు నచ్చకపోతే పక్కన పెట్టొచ్చు, కానీ దానికి రక్త సరఫరా ఇవ్వాలి, ఆక్సిజన్ సప్లై చేయాలి, శుద్ధి చేయాలి, దాని నుంచి వచ్చే యూరియా కిడ్నీ శుద్ధి చేయాలి, బాడీలోని అన్ని మిషన్స్ 40 కేజీస్కి ఓవర్ వర్క్ చేస్తుంటాయి. సో ఆ 40 కేజీస్ తగ్గితే వచ్చే బెనిఫిట్స్ని వీ కెన్నాట్ టెల్. బయటికి కనపడే కాస్మెటిక్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్, దాని వెనకాల ఉండే హెల్త్ బెనిఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా చిన్న చిన్నవన్నీ కూడా చాలా ఫైన్ లైన్స్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఏ సింప్టమ్కి భయపడాలి, ఏ సింప్టమ్కి భయపడకూడదు అనేది తెలియక చాలామంది భయంతో మానసిక ఆందోళన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళకి తెలియని ఏదన్నా నొప్పి వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్యాస్ ట్రబుల్ వస్తే గుండె నొప్పి అనుకుని 25 ఏళ్ళ పిల్లలు కూడా, లేదంటే 30 ఏళ్ళు ఉండి అప్పుడే చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఇంకా నా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టేసుకుని వణుకుతూ ఉంటారు, ఏమండి నాకేమన్నా అవుతుందా, నా పిల్లలు ఏమైపోతారు, అసలే చిన్న పిల్లలు అని అంటూ ఉంటారు. అసలు సింపుల్ లాజిక్ అండి, 30 ఏళ్ళలో హార్ట్ అటాక్ రావటం అన్లెస్ స్మోకర్ అయితే కానీ రాదు, అయినా వచ్చిందనుకోండి అది ఎక్స్ట్రీమ్లీ రేర్ ఈవెంట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మీడియా బాగా వచ్చేసరికి పునీత్ రాజ్ కుమార్ గారు అంత ఫిట్గుండే ఆయనకి ఆయనకే వచ్చింది నాకెందుకు రాకూడదు అని ప్రతిదానికి కోరిలేట్ చేసుకోండి, దట్ ఈస్ ఎ రాంగ్ కోరిలేషన్. మీరు రేరెస్ట్ ఆఫ్ ద అంటే కోట్లలో జరిగే ఒకదాన్ని జనరలైజ్ చేయకూడదు. సో ఆ ఫైన్ లైన్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా జరగటానికి వాళ్ళ కంప్లీట్ డే టు డే రొటీన్ మీ దగ్గర ఉండదు, వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, వీ నెవర్ నో వెదర్ వాళ్ళ హిస్టరీ ఏమీ తెలియదు. ఓన్లీ ఏజ్ ఫిట్నెస్ ఒక్కటేజ్ కాదు, దాని వెనకాల హార్ట్ అటాక్ రావాల్సిన ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో, వీ నెవర్ నో. సో వాళ్ళకి స్మోకింగ్ ఉందేమో, చైన్ స్మోకర్ ఏమో, వీ నెవర్ నో. సో అమ్మో ఆయన జిమ్ చేస్తున్నాడు, ఆయన వచ్చి నేను జిమ్ చేస్తున్నాను నాకు కూడా వస్తుందేమో అనుకుంటే, ఇంకా జిమ్ చేసినా వస్తుంది, నేను జిమ్మే చేయక్కర్లేదు అని వితండంగా వాదించే వాళ్ళు కూడా ఇంకొక అలా అలా కూడా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఈవెంట్స్ని చాలామంది తీసుకోకూడదండి, కామన్ థింగ్స్ తీసుకోవాలి. రోడ్డు మీదకి వెళ్తే చచ్చిపోతాం, యాక్సిడెంట్ అయ్యని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళనట్టు ఉంటుంది అన్నమాట. ఇది అయ్యేది చాలా భయంకరంగా ఉంటాయి. ఒక యాక్సిడెంట్ని మీరు లైవ్లో చూపిస్తే లారీ కింద క్రష్ అయింది, అది భయంకరంగా ఉంటుంది. ఇది కూడా అంతే, ఒక యంగ్ పర్సన్ ఏదన్నా జబ్బు వచ్చి వెంటనే చచ్చిపోవటం కూడా ఒక లారీ కింద మనిషి పడిపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, చూడటానికి అంత భయంకరంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా అంత భయంకరంగానే ఉంటుంది. కానీ దట్ ఈస్ వెరీ రేర్ ఈవెంట్. ఆ రేర్ ఈవెంట్కి మనం ప్రతిదీ అది మనకే జరుగుతుందని భయపడితే, ఇదంటే మనకు తెలుసు ఏది రోడ్డు మీదకి వెళ్తే లక్షల ఒక్కళ్ళకి అవుతుంది హార్ట్ మన యాక్సిడెంట్ అని, కాబట్టి ధైర్యంగా వెళ్తాం. కానీ అది మనకు తెలీదు, అమ్మో నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఒకళ్ళు మా చుట్టాలు ఒకళ్ళు యంగ్స్టర్ చనిపోయారు ఇంకా నాకు కూడా అదేనేమో అని భయం నుంచి బయటికి రారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఓహో ఇవి 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 ఇంత పర్సంటేజ్ లెక్కల ప్రకారం చెప్పామనుకోండి, దిస్ ఈస్ బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ అనమాట. అవన్నీ ప్రివెన్షన్ ఈజ్ బేసిక్ ఎంబీబీఎస్ అండి. దెర్ ఈజ్ ఏ ఎంబీబీఎస్లో 13 సబ్జెక్టులో అన్నిటికన్నా ముఖ్యమైన సబ్జెక్టు, అన్నిటికన్నా నెగ్లెక్టెడ్ సబ్జెక్టు ప్రివెంటివ్ మెడిసిన్. మాకు 4th ఇయర్లో ఉంటుంది ప్రివెంటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, అంటే జబ్బులు రాకుండా ఆపటం ఎలాగా అనేది ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్టులో స్పెషాలిటీ ఎవరు చేయరు, ఎందుకు జబ్బుల్ని ప్రివెంట్ చేసేది, దాంట్లో ఫైనాన్షియల్ గెయిన్ ఎవరికి ఉండదు, ప్రివెంటివ్ మెడిసిన్లోకి ఎవరు వెళ్ళట్లేదు. ప్లస్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇప్పుడు చూడండి, మన ఇండియాలో చలి వానాకాలం జూన్ జూలై రాగానే జూన్ జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ హాస్పిటల్ కూడా ఖాళీ ఉండదు. ద రీజన్ ఈస్ కిటకిటలాడటానికి ఎప్పుడైతే వర్షాలు పడతాయో మస్కిటోస్ దండయాత్ర, అంటువ్యాధులు దండయాత్ర, జనాలందరూ యంగ్స్టర్స్ అందరూ కూడా చాలామంది అంటువ్యాధులతో చచ్చిపోతున్నారు. ఇప్పుడు మలేరియా ఎక్కడుందండి, అమెరికాలో ఉందా, యూరోప్లో ఉందా, దెర్ ఇస్ నో మలేరియా. మలేరియా, ఫైలేరియా, డెంగీ, డెంగీ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే, మన దగ్గర ఎంతమంది యంగ్స్టర్స్ వచ్చి చావుబతుకులు వస్తుంటారంటే, అట్లా ఇలా కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ కూడా ప్రివెన్షన్ ఈజ్ వెరీ 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 సింపుల్ థింగ్, దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. మీరు ఒక అంటువ్యాధి అంటే చూసారు కదా ఎంత భయంకరంగా ఉంటుందంటే, కోవిడ్ అనేది ప్రపంచమే గడగడలాడిపోయింది, ఒక్క జబ్బు కొత్తది వచ్చిందంటే అంత భయంకరంగా ఉంటుంది. సో ఈ ప్రివెన్షన్ అంతా కూడా బేసిక్ థింగ్. ఇప్పుడు డెంగీ జ్వరం రాకుండా ఈజీ ప్రివెంట్ చేయొచ్చు. డెంగీ జ్వరం మురిగ్గుంటలో ఉన్న నీళ్ళలో నుంచి రాదు, ఎందుకు, డెంగీ అనేది టైగర్ మస్కిటో నుంచి వస్తుంది, అది ఎడిస్ ఈజిప్టీ అంటారు, అది ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే పెరుగుతుంది. మన ఇంట్లో పూలకుండి వేసి దాంట్లో నీళ్ళు వేసి వదిలేసాము, వర్షం పడింది, వర్షంలో ఏదో గిన్నెలో నీళ్లు పడింది, దాంట్లో మాత్రమే పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఫైలేరియా మలేరియా కాజ్ చేసే దోమలు 1 కిలోమీటర్ వరకు ఫ్లై చేయగలుగుతాయి, డెంగీ 100 మీటర్లు దాటి ఫ్లై చేయలేదు. 100 మీటర్లు మించి అది ఎగరలేదు.
వంద మీటర్ల దూరం కన్నా ఎక్కువ ఎగరలేదు. కాబట్టి మన చుట్టూ వంద మీటర్ల రేడియస్లో ఫ్రెష్ వాటర్ కలెక్షన్ ఎక్కడ లేకుండా చూసుకుంటే డెంగ్యూ వచ్చే అవకాశమే లేదు. ఇట్స్ ఎ సచ్ ఎ సింపుల్ పాయింట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పడానికి? సో నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, నా సబ్జెక్ట్ కాదు, కానీ దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ ఫౌండేషన్లో అన్నీ నేర్చుకోవాలి. వీ షుడ్ బి గుడ్ అట్ ఎవ్రీథింగ్ టు గివ్ కంప్లీట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. కాబట్టి అట్లా ఇలాంటివి చాలా తెలియనివి మనం ప్రజలకు చేస్తే వాళ్ళు ఏముంది, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళే దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ అపార్ట్మెంట్లో కింద నుంచి పై వరకు ఒక ఎంప్లాయీని పెట్టుకుని ఎక్కడ ఫ్రెష్ వాటర్ కలెక్షన్స్ ఉండకుండా చూడండి, వాళ్ళ మీటింగ్లో పెట్టుకుని చేయండి అంటే ఇక్కడ వేల మంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ఒక్కళ్ళకు డెంగ్యూ వచ్చే అవకాశం లేదు. ట్రూ ట్రూ సార్. ఎగ్జాక్ట్ లైపోసక్షన్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ బేరియాట్రిక్స్ అంటే ఏంటి? లైపోసక్షన్ అనేది ఇట్స్ ఎ కాస్మెటిక్ సర్జరీ అండి. బేరియాట్రిక్ అనేది లైఫ్ సేవింగ్ వెయిట్ లాస్ సర్జరీ. సో వెయిట్ లాస్ సర్జరీ అంటే ఏంటంటే బరువు తగ్గటానికి కావాల్సింది మనకి మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయండి. మన వెయిట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దోస్ హార్మోన్స్ మనం అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు లావుగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు తగ్గలేకపోతున్నారు, ఇంత సింపుల్ది కూడా చేయలేకపోతున్నారా, డైటింగ్ చేసి చాలా తగ్గొచ్చు కదా, ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని ప్రతి ఒక్కళ్ళు ఉచిత సలహా ఇస్తుంటారు. బట్ ద సఫరర్స్ ఆర్ ద పేషెంట్. పేషెంట్కి సఫరింగ్ మ్యాక్సిమం ఉంటుంది. ఒక అమ్మాయి 90 కేజీలు ఉంది 20 కేళ్ళు అంటే హౌ మచ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ షీ గోయింగ్ టు అనేది బయట వాళ్ళు ఊరికే ఉచిత సలహాలు ఇస్తే కూడా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి కోపంగా ఉంటారనమాట. ఎందుకంటే దే ఆర్ ద సఫరర్స్. ఒక మంచి జీన్స్ వేసుకోలేరు, ఒక మంచి టీషర్ట్ వేసుకోలేరు, బయటకు వెళ్ళలేరు. చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి బయటికి రారు. ఫంక్షన్కి రావే అంటే నేను రాను నువ్వు అంటారు వాళ్ళ అమ్మని. ఎందుకంటే ఎందుకు చెప్పరు, విసుక్కుంటారు, కోప్పడతారు. ఎందుకంటే బయటకు వస్తే ఎవరో ఒకళ్ళు ఉచిత సలహా ఇవ్వటమో, లేకపోతే ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని అంటామో. సఫరింగ్ వాళ్ళకు ఉంటుంది, బాధ ఉంటుంది, దాన్ని తగ్గలేక ఎలా బయటపడాలో తెలియదు. అది ఓవర్ ఇయర్స్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. అంటే ఇంట్లో అది పేషెంట్ని ఒక అంటే లావుగా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళనే తప్పు పట్టక్కర్లా, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తప్పు పట్టాలి. చిన్నప్పటి నుంచి గారాబం చేసి తిన్న తిన్ను అంటే కుక్కి ఉంటారు కొన్నిసార్లు. ఒకసారి ఆ పాజిటివ్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావటం కష్టం. సో అలా ఇప్పుడు చూడండి, బరువు తగ్గటం ఎంత కష్టం అని అన్నారనుకోండి, అవును డైట్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గరా? ఎందుకు తగ్గరు? మీరు ఎందుకు సర్జరీలు ప్రమోట్ చేస్తున్నారు అని అనే వాళ్ళు ఉంటారు. సర్జరీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు నా బేరియాట్రిక్ ఛానల్లో కానీ ఫస్ట్ నుంచి 10 ఏళ్ల నుంచి నేను ఒకటే చెప్తాను, సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. మీరు అన్ని చేతులు ఎత్తేసి మీకు అన్ని దారులు మూసుకుపోయి దిక్కుతోచిన స్థితిలో ఉండి డిప్రెషన్లో బాధపడుతూ ఏడుస్తున్న రోజు, మీకు ఏది లేని రోజు గ్యారంటీగా నేను 40 కేజీస్ తగ్గిస్తాను. మీరు అది గుర్తుపెట్టుకోండి. కానీ సర్జరీ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ గుడ్ ఆప్షన్, గుడ్ హెల్త్, లైఫ్ హెల్త్ అంటే లైఫ్ స్టైల్కి. డైటింగ్ చేయడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ కంప్లీట్ ఆల్టర్నేటివ్ కాదు. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటంటే, ఇప్పుడు 1/3 ఆఫ్ అమెరికన్స్ ఆర్ ఒబీస్ అండి. ఆర్ దే నాట్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు హ్యాండిల్ ఒబీసిటీ? 1/3 ఆఫ్ అమెరికన్ పాపులేషన్ ఆర్ ఒబీస్. యూ గో అండ్ సీ ద స్టాటిస్టిక్స్. సో అంత ర్యాంపెంట్గా డెవలప్ కంట్రీస్ కూడా అంటువ్యాధుల్ని కంట్రోల్ చేసినాయి. 0 మలేరియా 0 డెంగీ అక్కడ, దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో చాలామంది ఉచిత సలహా ఇచ్చేస్తుంటారు, ఇది కూడా చేయలేవా అని. బరువు తగ్గటం అనేది ఇట్ ఈస్ పాసిబుల్ బై డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు కష్టపడి ఇంటర్మీడియట్లో చదివితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఐఐటి సీట్ వస్తుందా అంటే కష్టపడితే వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ 18 లక్షలు కష్టపడితే, పోనీ 18 లక్షలు కష్టపడలేదు, 18 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు, దాంట్లో 9 లక్షలు అన్నా బాగా కష్టపడి ఉంటారు, రోజుకు 10 గంటలు చదివి ఉంటారు. సో మరి వాళ్ళకి రాలేదే, కష్టపడి రానోళ్ళు ఎక్కువ ఉంటారు. అవును. సో మీరు కష్టపడి సీట్ వచ్చిన వాళ్ళకన్నా కష్టపడి రానోళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఐఐటి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా తీసుకోండి. ఎందుకంటే మీరు 5 గంటలు చదివేది 10 గంటలు చదువుతారు, 20 గంటలు చదువుతారు, నెంబర్ ఆఫ్ సీట్లు పెరుగుతాయా? పెరగవు. అది ఎంత డిఫికల్ట్, కష్టపడి ఇంకా స్మార్ట్గా ఇంకా కష్టపడితే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్ ఆల్వేస్. ఎందుకని, అక్కడ చదువు మీదే ఒక్కదాని మీదే ఉండదు, కష్టం మీద ఒక్కదాని మీదే ఉండదు. మీకు ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటే కష్టపడినా రాకపోవచ్చు, మీకు మంచి టీచర్ లేకపోతే రాకపోవచ్చు, మీకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే రాకపోవచ్చు, మీకు ఎంకరేజ్మెంట్ లేకపోతే రాకపోవచ్చు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే రాకపోవచ్చు, హెల్త్ బాగాలేకపోతే రాకపోవచ్చు. అలాగే బరువు తగ్గపోవటానికి కూడా 100 కారణాలు ఉంటాయి, ఒక్కటే కాదు. డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయలేకపోవటం ఒకటే కాదు, వాళ్ళ హార్మోనల్ మేకప్ వేరుండొచ్చు,
వాళ్ళ బాడీ జీన్స్ వేరు ఉండొచ్చు, వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారు సన్నగున్నారు మరి మేమెందుకు లావు అయిపోయాం అనొచ్చు, వాళ్ళ అమ్మా నాన్న వ్యవసాయం చేసి ఉండొచ్చు, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొడుతూ ఉండొచ్చు, 24 గంటలు కూర్చుని ఉండొచ్చు. వాళ్ళు 30 ఏళ్ళ కింద బతికిన పరిస్థితి వేరు, ఇప్పుడు బతికిన పరిస్థితి వేరు. ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసినాయి. ఎవ్రీ ఇయర్ డిస్ట్రక్షన్, మాస్ డిస్ట్రక్షన్, అంటే ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబ్స్ కన్నా కూడా డేంజరస్ అనమాట అవి. ఎందుకంటే ఒక్క ఇంట్లోనండి, నేను ఏ ఇల్లు ఎక్సెప్షన్ కాదు, మా ఇంట్లోనే 3 పిల్లలుంటే 3 ఒకే పూటకి 3 రెస్టారెంట్లో 3 రకాల ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు. ఒకటే చెప్పి 3 షేర్ చేసుకుందాం అనే పరిస్థితి లేదు. ఐ డోంట్ థింక్ ఎనీ ఫ్యామిలీ ఈజ్ ఎక్సెప్షన్ ఫర్ దిస్. ట్రూ. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి, అంత బయట ఫుడ్, అంత ఒకప్పుడు లేదు ఇది, 10 ఏళ్ల కింద ఎక్కడ ఉంది ఇది, 5 ఏళ్ల కింద ఎక్కడ ఉంది, లేదు ఇది. ఇప్పుడు దీని పర్యవసానాలు ఎప్పుడు చూస్తారు మీరు? ఇంకో 10 ఏళ్ల తర్వాత చూస్తారు. సో ఈరోజు బయట పడుతుంది అది. ఇవన్నీ కూడా మన సొసైటీ ఒక 10 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఉన్నట్టు ఈరోజు లేదు. ఆ జీన్సే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఒబీస్ జీన్స్ ఉండి ఉండొచ్చు వాళ్ళ బాడీలో, కానీ వాళ్ళు కాయ కష్టం చేసి బతికారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నలు సన్నగున్నారు. వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు 9th క్లాసు పిల్లల్ని చూడండి, ఉదయం 7 ఇంటికి వెళ్తే రాత్రి 7 ఇంటి వరకు జైల్లో ఉన్నట్టు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఆడుకోవడానికి స్కోపే లేదు, ఏమీ లేదు. ప్లస్ స్ట్రెస్ ఖచ్చితంగా మనం ఎప్పుడన్నా చూడండి, స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా బరువు హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎందుకని ఉత్పత్తి చేస్తుంది అంటే, మీరు చూడండి కొన్ని హార్మోన్స్, ఇప్పుడు మనకి స్ట్రెస్ఫుల్ ఈవెంట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక చెట్టు ఎక్కమంటే ఎక్కలేకపోవచ్చు, అదే మన కళ్ళ ముందు ఒక పుల్ వచ్చింది అనుకోండి టక్కున ఎక్కేస్తాం, ఎలా ఎక్కుతామో కూడా తెలియదు, గుండె టాప్ 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 అని కొట్టుకుంటుంది. ఒక పులి మన కళ్ళ ముందు వచ్చింది అనుకోండి వెంటనే, దట్ ఈస్ ఏ హార్మోనల్ రియాక్షన్, ఒక స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోనల్ రియాక్షన్. అంటే నువ్వు ఒక్కసారే అంత ఎత్తున్న ఎక్కగలిగేటట్టు ముందే నీ గుండె ఎక్కువ కొట్టుకుని ప్రిపేర్ అవుతుంది. బాడీలో అన్ని హార్మోన్స్, అంత అద్భుతమైన కెమికల్స్ ఉంటాయి, వాటన్నిటినీ ఓన్లీ మనోబలంతోనే జయించవచ్చు, కాదన్ను అన్నిసార్లు అవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళందరినీ విక్టిమైజ్ చేయటం కానీ, వాళ్ళని ఊరికే మనం హేళన చేయటం కానీ, నువ్వు ఇచ్చేయచ్చు కదా అచ్చేయచ్చు కదా అని ఊరికే ఉచిత సలహాలు ఇవ్వటం కానీ అవి పనిచేయవు. ఎందుకంటే దే ఆర్ ద సఫరర్స్, దే నో ఎవ్రీ ద సఫరింగ్. సో అలా ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి బేసిక్ ఇన్స్టింక్ట్స్తో పోరాడి గెలవటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే బేసిక్ ఇప్పుడు నాకు ఆకలి లేదు, నాకు ఇక్కడ చిప్స్ ప్యాకెట్ పెడితే ఆకలి లేకపోయినా అది అలా వెళ్ళిపోతుంది, కళ్ళ ముందు ఉంటే ఇలా నోట్లోకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ద బేసిక్ ఇన్స్టింక్ట్. చిన్నపిల్లోడు నోట్లో ఏలు పెడితే చప్పరిచ్చటం అనేది ఎలా బేసిక్ ఇన్స్టింక్టో, అలా చప్పరిచ్చని పిల్లోడు బతకడు. నోట్లో వేలు పెడితే పుట్టిన బిడ్డ చప్పరిచ్చలేదంటే వాడు చచ్చిపోతాడు అని అర్థం. సక్లింగ్ రిఫ్లెక్స్ అంటారు, ఇట్ ఈస్ ఏ లైఫ్ సేవింగ్ రిఫ్లెక్స్. నోట్లో గొంతులో ఏలు పెట్టి ఏదైనా అడ్డుపడితే దగ్గు వస్తుంది, ఇట్ ఈస్ ఏ బేసిక్ రిఫ్లెక్స్. నోట్లో ఏలు పెడితే చప్పరిచ్చాలి, తల్లిపాలు తాగాలి అనేది బై బర్త్ వస్తుంది. అలా కొన్ని సర్క్యూట్స్ మన బాడీలో, కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, ఫుడ్ కళ్ళ ముందు ఉంటే లోపలికి వేసేయాలి అనేది. అది ఎందుకు అలా వచ్చింది, ఆ సర్క్యూట్ ఎందుకు ఫామ్ అయిందంటే, మనిషి 10 లక్షల ఏళ్ల ఎవల్యూషన్లో ఈ 30 ఏళ్ల డిస్ట్రక్షనే చూస్తున్నాం. ఎవల్యూషన్ అంటే మన డెవలప్మెంట్ చూస్తున్నాం. అంతకుముందు ఈ పూట తింటే మళ్ళీ పూట దొరుకుద్దో లేదో, అందుకని కనపడినప్పుడల్లా గబా 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 తినేయాలనే రిఫ్లెక్స్ మన బాడీలో తయారైంది. సో అది ఇప్పుడు అవసరం లేకపోయినా ఆ రిఫ్లెక్స్ అలా ఉండిపోయింది. సో ఎప్పుడు ఫుడ్ ఉంటుంది, ప్రతి పూట మనకు కావాల్సింది ఉంటుంది, అందువల్ల పెరిగిపోయారు. ఆ హార్మోన్స్ని మార్చడం అనేది బేరియాట్రిక్లో జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు బేరియాట్రిక్ అంటే అరే 4 ఇడ్లీలు పడతాయి కదరా నీకు, 5 ఇడ్లీలు పడతాయి, దాన్ని 1 ఇడ్లీ పట్టేసేటట్టు చేస్తారు, నువ్వు తినలేవు కాబట్టి తగ్గుతారు అని అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇస్ ఇట్? దట్ ఈస్ రాంగ్. నాట్లా వేస్తారు, దానివల్ల తక్కువ తింటారు, ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు అనేది అందరు జనరల్ అదేనండి. ద ఏబిసిడి బేసిక్స్ ఫండమెంటల్స్ కూడా ఇప్పుడు అన్నవాహికకి బేరియాట్రిక్ సర్జరీలో అన్నవాహిక అంటే ఇసోఫేగస్ అండి. ఇక్కడ వరకు మనం జీర్ణాశయాన్ని కొంచెం చిన్న చేస్తాం. జీర్ణాశయంలో మన ఆకలికి సంబంధించిన హార్మోన్ గ్రెలిన్ అని ఉంటుంది, గ్రెలిన్ అని, కొన్ని కొన్ని లెప్టిన్ అని, పీవైవై అని, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడి నుంచి తయారవుతాయి. ఆ హార్మోన్స్ని తగ్గించాలంటే దాన్ని కొంత చిన్న చేయటం కానీ, దాన్ని బైపాస్ చేయటం కానీ చేస్తాం. చేస్తే కనుక వాళ్ళకి ఆకలి తగ్గిపోయి బరువు తగ్గుతారు. ఇప్పుడు జీర్ణాశయంలో మేము తీసే ముక్క ఇంత ముక్క అండి, అంటే ఒక 50% తగ్గిస్తాం అనుకోండి, 50% తగ్గించినందువల్ల బరువు తగ్గుతారు. ఇప్పుడు మా మదర్కి నేను బేరియాట్రిక్ చేశాను, 80 కేజీ ఇస్తాను, 60కి వచ్చారు. నేను పండ్రీనాథ్ గారు అని 250 కేజీలు పేషెంట్కి చేశాను, ఆయన 150 కేజీలు తగ్గారు. సేమ్ ఆపరేషన్, అదే ఆపరేషన్ సపోజ్ మేము చేశాను అనుకోండి, మీరు 1 కేజీ కూడా తగ్గరు. అయ్యో, ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆపరేషన్. ఓకే, ఎందుకని అడుగుతారు డాక్టర్ గారు, సన్నగున్న వాళ్ళకి ఎందుకు చేస్తారు, మీరు ఎవరన్నా చేశారా, మీరు ఎక్కడన్నా చూసారా, మీకు ఎలా తెలుసు అని అంటారు.
ఇది 1950 నుంచి బేరియాట్రిక్ సర్జరీ అనేది బేరియాట్రిక్ సర్జరీ సైంటిఫిక్ నేమ్ బేరియాట్రిక్ అంటే ఏంటి లాటిన్ వర్డ్ బారో మీన్స్ బరు బరు తగ్గించే ఆపరేషన్ అని ఇట్స్ ఎ లేమెన్ టర్మ్ ఇట్స్ నాట్ ఎ సైంటిఫిక్ నేమ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ లాప్రోస్కోపిక్ అది ఒక రకం లాప్రోస్కోపిక్ రూ అండ్ వై గ్యాస్ట్రోజెజనాస్టమీ ఇది ఇది అన్నమాట ఇది నేను సగం స్టమక్ మాత్రమే తీస్తారని చెప్పాను ఏది బేరియాట్రిక్లో అదే స్టమక్ క్యాన్సర్ వస్తే 100% తీసేస్తాం సన్నగున్న వాళ్ళకి మరి వాళ్ళు తగ్గరే రైట్ అసలు ఈ బేరియాట్రిక్ ఎలా కనిపెట్టారంటే 1950లో స్టమక్ క్యాన్సర్కి స్టమక్ అల్సర్కి ఆపరేషన్లు చాలా సర్వసాధారణం అప్పుడు వేల మందికి ఈ ఆపరేషన్ చేస్తుంటే సన్నగున్న వాళ్ళు అలాగే ఉన్నారు ఈ ఆపరేషన్ తర్వాత లావున్నోళ్ళు షుగర్ ఉన్నోళ్ళు రివర్స్ అయిపోతుంది సో అరే ఇదేంటి లావు ఉన్నవాళ్ళు బరువు తగ్గిపోతున్నారు ఈ ఆపరేషన్ తర్వాత అనేది ఒక సైంటిస్ట్ 1950లోనే ఈ ఆపరేషన్ తర్వాత ఎందుకు బరువు తగ్గిపోతున్నారు షుగర్ పోతుంది పేషెంట్కి ఇదేమన్నా ట్రీట్మెంట్ కింద వాడుకోవచ్చేమో అని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు ఓకే కానీ మెడికల్ దాంట్లో ఇప్పుడు ఒక హెర్బల్ ప్రోడక్ట్ అమ్ముతున్నాము రెస్ట్రిక్షన్స్ లేవు ఒక డ్రగ్ అమ్ముతున్నాము దానికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ట్రయల్స్ అయ్యి అందరు మనుషుల మీద పరిశోధనలు చేసి ఫస్ట్ కుక్కల మీద ఎలకల మీద చేసి తర్వాత మనుషుల మీద చేసి వచ్చేసరికి దాని రేట్ అమాంతం పెరిగిపోతుంది ఒక సొసైటీలోకి ఒక డ్రగ్ వదలటం అంత ఈజీ కాదు అలాగే ఒక సర్జరీని యాక్సెప్ట్ చేయాలంటే దీనివల్ల ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది పాజిటివ్ ఎంతమంది నెగిటివ్ అన్ని రీసెర్చ్ జరగాలంటే అది తెలిసినప్పటికీ కూడా టెక్స్ట్ బుక్లోకి రాలేదు టెక్స్ట్ బుక్లోకి వచ్చేసరికి 50 ఏళ్ళు పట్టింది సో అంటే ఒక సర్జరీని అంత స్క్రూటనైజ్ చేస్తే కానీ టెక్స్ట్ బుక్లోకి రాదు టెక్స్ట్ బుక్లోకి వచ్చిందా అని చాలా మంది ఇప్పటికీ క్వశ్చన్ చేస్తుంటారు సబ్జెక్ట్ లేని వాళ్ళు అలా ఉంది కాబట్టి ఇప్పుడు మన బాడీలో జరిగే హార్మోన్స్ మారటం వల్ల బరువు తగ్గుతారు ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు బేరియాట్రిక్ తర్వాత లిక్విడ్ డైట్ 15 రోజులు తర్వాత ఫుడ్ డైట్ ఇచ్చేస్తాం మనం అదే డైట్ ఆపరేషన్ చేయకుండా ఇవ్వచ్చు కదా తగ్గిపోవాలి కదా అదే డైట్ ఫాలో అయితే కానీ ఎవరు దీన్ని ఆపేస్తున్నారు ఈ డైట్ చేయకుండా ఎవరు ఆపుతున్నారు ఎవరు దీనికి శత్రు అంటే పేషెంట్ హార్మోన్సే వాళ్ళకి శత్రువు ఒక పూట తినకపోతే 50 కేజీలు కొవ్వు ఉంటుంది ఒక పూట తినకపోతే ఈ కొవ్వులోంచి తీసుకోదు డైజెస్ట్ కొవ్వు కరిగించుకునే ఎనర్జీ తీసుకోదు నాకు ఒక్క పూట తినకపోయినా బయట నుంచి కావాలి బయట నుంచి కావాలి బయట నుంచి కావాలని ఆ హంగర్ హార్మోన్ గ్రెలిన్ వచ్చేస్తుంది దే ఆర్ హెల్ప్లెస్ అనమాట సో ఆ హార్మోన్ని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా నార్మల్ ప్లస్ ద బ్యూటీ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఎప్పుడైతే నార్మల్ వెయిట్కి వస్తారో ఇట్ స్టాప్స్ వర్కింగ్ ఇట్ స్టాప్స్ వర్కింగ్ నార్మల్ వెయిట్కి వచ్చాక బేరియాట్రిక్ సర్జరీ పనిచేయదు సో ఎందుకని పనిచేయదు అంటే నార్మల్ వెయిట్ కన్నా తగ్గకూడదు ఇప్పుడు నేను 250 కేజీలు పేషెంట్కి చేస్తే 70 కేజీలకు వచ్చాను 150, 170 కేజీలు తగ్గారు అది 50 కేజీల మనిషికి చేస్తే 20 కేజీలు అయి చచ్చిపోవాలిగా కరెక్ట్ చావరు వాళ్ళ 1 కేజీ కూడా తగ్గరు దట్ ఈస్ ద బ్యూటీ ఓకే మన బాడీలో ఎన్ని అద్భుతమైన మెకానిజమ్స్ ఉన్నాయంటే మనం ఫుడ్ తినలేదనుకోండి మీరు మీరు చూడండి ఎవరైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 5 కేజీలు టఫాన్ తగ్గిపోతారు అవును 6 కేజీ ఒక్కడ తగ్గటానికి ఫస్ట్ 5 కేజీలకి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడితే కానీ తగ్గరు కరెక్ట్ అండ్ 7 కేజీ తగ్గాలంటే ఫస్ట్ 5, 6 మొత్తం కలిపి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడాలి ఎందుకని అవర్ బాడీ ఇంటెలిజెంట్ మనం ఫుడ్ తినలేదనుకోండి ఏమనుకుంటుంది వేస్ట్ రూపంలో పోయే క్యాలరీస్ అన్ని ఆపేస్తుంది మనకు ఒక 400 క్యాలరీస్ ఇలా కూర్చుని మాట్లాడుతూ ఏ శారీరక శ్రమ లేకపోయినా బాడీలోంచి హీట్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది మన బాడీ ఎప్పుడైతే ఫుడ్ తగ్గు వెళ్ళిపోయిందో అయ్యో ఫుడ్ లేదు ఎనర్జీ తక్కువ ఉంది వేస్టేజ్ అన్ని ఆపేసి మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోండి అన్న కెమికల్స్ వచ్చేస్తాయి సో వాళ్ళు రోజు 500 వేస్ట్ అయ్యేది ఫుడ్ బామూలు తిని తక్కువ తిన్నప్పుడు 200 వేస్ట్ అవుతుంది 300 క్యాలరీస్ తినపోయినా తిన్నట్టు అదే నేను ఏం తినపోయినా తగ్గలేదు పాపం వాళ్ళ నేను ఏం తిన్నండి అయినా తగ్గలేదంటే కొంతమంది ఏమంటే అది జెన్యున్గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఏందనుకోండి ఎట్ట తగ్గ ఎందుకు తగ్గరు వాళ్ళు ఏదో బుస్ చేస్తున్నారు అంటుంటారు వేరే వాళ్ళు బయట వాళ్ళు రియల్గా ఇలా మెకానిజమ్స్ ఉంటాయి ఇలా లోపల బాడీలో ఇంత ఇప్పుడు సింపుల్ 1 లీటర్ పెట్రోల్ ఇచ్చామండి యమహా RX 100 అయితే 20-30 మైలేజ్ ఇస్తుంది హీరో హోండా స్ప్లెండర్ అయితే 90 మైలేజ్ ఇస్తుంది అలాగే కొంతమంది యమహాలు బాడీ మేకప్ ఉంటారు వాళ్ళు కొంబాలు తిన్నా కానీ సన్నగానే ఉంటారు కొంతమంది మాత్రం హీరో హోండా మేకప్ ఉంటారు వాళ్ళు పాపం జాగ్రత్తగా కొద్ది తిన్నా వాళ్ళు ఆగిపోతుంటారు అనమాట ఇట్స్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట కాబట్టి అట్లా ఇది బరువు తగ్గేది ఒక పద్ధతి కొంతమంది లైపోసెక్షన్ ఉంది నేను చాలా మందిని చూశానండి బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాల్సిన వాళ్ళు లైపోకి వెళ్తారు లైపోకి వెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్కి వెళ్తారు ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే దాంట్లో ఇప్పుడు లైపో ఉంది లైపో బరువు తగ్గటానికి లైపో చేయకూడదు
దట్ ఈస్ ద నెంబర్ వన్ గోల్డెన్ అక్షరాలతో ప్రతి టెక్స్ట్ బుక్ లో లిఖించబడి ఉంది. లైపోసెక్షన్ దేనికి చేయాలి? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, 20 ఇయర్స్ అమ్మాయి, 55 కేజీసే ఉంది, కానీ ఒక్క పార్ట్లో అబ్బెట్టుగా ఫ్యాట్ డిపాజిట్ అయింది, అంతా సన్నగున్నారు, ఒక్క పార్ట్ చాలా స్వెల్ అయ్యి అబ్నార్మల్గా ఉంటే వాళ్ళు పడే మానసిక క్షోభ ఒబీస్ వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒక్క పార్ట్ తగ్గాలంటే ఆ ఒక్క చోట చిన్న హోల్ వేసి చర్మం కిందన్న ఒక 2 పొరలు కొవ్వు తీసేస్తాం, దే విల్ బి పర్ఫెక్ట్, వెరీ హ్యాపీ. ఎందుకు? ఇప్పుడు అలాంటి పేషెంట్కి బరువు తగ్గారనుకోండి, ఇప్పుడు అమ్మాయి ఉన్నదే ఒక 50-60 కేజీలు, బాగా డైట్ చేసి 5 కేజీలు తగ్గినా ఈ లోపలికి పోతాయి, కానీ తగ్గాల్సిన చోట తగ్గదు. సో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఇంకా. సో అది అలాంటి టైంలో లైపోసెక్షన్ వాడుకోవాలి. సో ఇప్పుడు జీన్స్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నారు, బయటకి ఇక్కడ బల్జ్ లాగా వచ్చింది, సైడ్ హ్యాండిల్స్ అంటారు, లవ్ హ్యాండిల్స్ అంటారు, వాటికి ఇంకా మనం ఎంత డైట్ చేసినా ఒళ్ళంతా తగ్గుద్ది, కానీ అక్కడ తగ్గాల్సిన చోట తగ్గదు. అప్పుడు ఒక 3 కేజీలు, లైపోసెక్షన్ ఎప్పుడు 5 కేజీలు మించి చేయకూడదు అండి. యా ఎగ్జాక్ట్లీ, 5 కేజీలు మించి చేయకూడదు ఒక్క సెట్టింగ్ లో, ఒక్క పార్ట్ లో. ఎందుకంటే వెయిట్ లాస్, ఇట్ ఈస్ నాట్ వెయిట్ లాస్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ కాస్మెటిక్ సర్జరీ. 5 కేజీలు మించి చేసే కొద్దీ కాంప్లికేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకోవాలి. ఒక్క పార్ట్లో 5 కేజీలు మించి తీయకూడదు అనమాట. సో అట్లా చిన్న హోల్ వేసి దాన్ని అంతా తీసేస్తే పేషెంట్ విల్ బి వెరీ హ్యాపీ. రైట్. సో ఎవరికి ఏది వాడుకోవాలో అది వాడుకుంటే దే విల్ బి వెరీ హ్యాపీ అనమాట. రైట్. కానీ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు అమ్మ బాబోయ్ బెరియాట్రిక్స్, బెరియాట్రిక్స్ అయితే చచ్చిపోతారు, బతికే అవకాశమే లేదు, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంది సార్. అంటే ప్రాపర్ నాలెడ్జ్ జనాల్లోకి లేకపోవడం, వెళ్ళకపోవడం వల్లేనంటారా మీరు తెలుసు ప్రకారం? అంటే మీరు చెప్పింది యాక్చువల్గా, నేను 2011లో బేరియాట్రిక్ ఆపరేషన్ మొదలు పెట్టాను. అప్పుడు బేరియాట్రిక్ అనగానే ఒక బూత్ పదంలా చూసేవాళ్ళు, ఆ బేరియాట్రిక్ ఆ బేరియాట్రిక్ అని. ఎవరు, నేను ఒక పేషెంట్కి ఏమంటే మీకు 150 కేజీలు ఉన్నారనుకోండి, మీకు బేరియాట్రిక్ అవసరం అన్నారనుకోండి, నేను కొత్త పర్సన్, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని బతికిచ్చిన వాళ్ళు ఉంటారు, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి నమ్మకం చిన్నప్పటి నుంచి, గురుకుదిరిన డాక్టర్లు కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకేమో డాక్టర్లోనే 90% నేను చెప్పిన మెకానిజమ్స్ తెలీదు, ఎందుకు ఇట్స్ ఎ న్యూ సబ్జెక్ట్. వాళ్ళు MBBS చదువుకుందే 30 ఏళ్ళు అయిపోయింది, లేటెస్ట్ అప్డేట్ అవుతున్నారా? వాళ్ళ స్పెషాలిటీలోనే వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ లేటెస్ట్ థింగ్స్, పక్క స్పెషాలిటీలో ఎక్కడ అప్డేట్ అవుతారు? వాళ్ళకి తెలియనప్పుడు ఈ ఎందుకు వచ్చిన గొడవలే, నేను చెప్పానని చేయించుకుని మళ్ళీ ఏదన్నా అయితే నా మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు ఎందుకు డైట్ చేయరాదా, ఇంకో 6 నెలలు చూడరాదా అని, ఒక ఎందుకు ఇప్పుడే కోయించుకోవటం అన్నట్టుగా చెప్తారు. దాంతో వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. 10 మంది వస్తే ఒకళ్ళే చేయించుకున్న వాళ్ళు 9 మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అది 10 ఏళ్ల కింద పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10,000 మంది బయట చేయించుకున్న వాళ్ళు తిరుగుతున్నారు, మేము చేసిన వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పక్కర్లా, ఒక 50 కేజీలు 70 కేజీల దగ్గర ఇది ఇలా కనపడిపోతుంటుంది. ఒక ఆపరేషన్ చేయించుకున్నాం, అపెండిక్స్ ఆపరేషన్ చేయించాం, పసర సంచి రాళ్ళ ఆపరేషన్ చేయించాం, వాళ్ళకి తెలీదు, వాళ్ళంతటి వాళ్ళు చెప్తే కానీ ఇదేంటారా ఇలా అయిపోయి. ఏమండి, చాలామంది పేషెంట్స్ దగ్గరికి వస్తారు వాళ్ళు, మీ అన్నయ్య ఉన్నాడా మీ తమ్ముడు ఉన్నాడా అని అడుగుతారు అని గుర్తుపెట్టక, లేకపోతే ఇలా ఉండాలి ఏమంటే అది నేనేనండి అని చెప్తుంటారు. ఎప్పుడైతే 50 కేజీలు తగ్గుతారో, 70 కేజీలు తగ్గుతారో, వాళ్ళు అంత హ్యాండ్సమ్గా వస్తారనమాట, బ్యూటిఫుల్గా. సో అంత గుర్తుపెట్టు, ఓ నువ్వేనా అంటారు. అన్న తర్వాత వాళ్ళు దాచుదామన్నా దాగదు అనమాట, అంత బరువు తగ్గడం అనేది. సో అలాగే ఒక పేషెంట్ ఉన్నారు, నేను 70 కేజీలు తగ్గారు, ఆయన 70 కేజీలు తగ్గి చెప్పడం ఇష్టం లేదు తనకి, బేరేట్రిక్ చేయించుకున్నానని. చేయించడం ఇష్టం లేకపోతే ఏంటి, నేను డైట్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, తగ్గాను, 70 కేజీలు తగ్గాను అనగానే తన ఇన్స్పిరేషన్ హీరో లాగా తీసుకుంటుంటారు చాలామంది. చివరికి ఏమైంది, ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఒకసారి వెళ్ళారు. ఆయన వెళ్తే ఒక ఫ్రెండ్ చూసి, ఎవడు వీడేడు వాడేడు అంటే, ఇంకో వీడు వీడే అంటే, అవునా, అరే ఏంటి రైల్ అయిపోయి ఏడ్స్ వచ్చింది ఏంటి అని అన్నారు. బాబు ఏడ్స్ అంటే ఏంటి, ఇది చూడు బేరియాట్రిక్, అప్పటిదాకా చెప్పను అతను, బేరియాట్రిక్ ప్రూఫ్తో సహా చూపిస్తా ఉన్నాడు. అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, అంటే బేరియాట్రిక్ అంటే అది ఒక భూత పదం, అదొక బ్యాడ్ అని అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే బరువు తగ్గిపోయారో, ఏమమ్మా ఏడ్స్ వచ్చిందా కానీ, చూపిస్తుంటారనమాట. సో అట్లా ఇప్పుడు దీనికి డ్రైవింగ్ ఫోర్స్ ఏమైందంటే, ఒక హ్యాపీ పేషెంట్,
ఏది నిలవాలన్నా అది చేయించుకున్న హ్యాపీ పేషెంట్స్ ఉండాలి. ఆ చేయించుకుని బాధ ఉన్నాడు ఏముంటాడు, నా జీవితం పాడు చేసుకున్నా నువ్వు చేయించుకోవద్దని చెప్తాడు. అదే జెన్యున్గా ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి అడిగితే నా మీరు చేయించుకున్నారు కదా ఆర్ యూ హ్యాపీ అని అంటే వాళ్ళ మనసులోంచి హ్యాపీ మీరు చేయించుకోండి అని వస్తే అది నిలబడుతుంది. అది రాలేదనుకోండి మీరు ఎంత ప్రమోట్ చేసినా అది లాంగ్ రన్లో నిలవదు, ఇట్ విల్ వాష్ అవుట్ విత్ టైం. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ హ్యాపీ పేషెంట్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ లైపోసెక్షన్ ఈజ్ హ్యాపీ పేషెంట్స్. బేరియాట్రిక్స్ చేసిన తర్వాత ఆల్ ఓవర్గా బాడీ ప్రపోర్షనేట్గా అంటే టాప్ టు బాటమ్ సమానంగా తగ్గే అవకాశం ఉంటుందండి యాక్చువల్గా? అంటే కొంతమంది ఇప్పుడు మేము చాలామంది స్టార్స్ని చూస్తూ ఉంటాం ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎనీ అదర్ ఫీల్డ్స్లో టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అప్పటి వరకు బొద్దుగా ఇంత బుగ్గులు వేసుకుని ఇంత పెద్ద బాడీ వేసుకున్న వాళ్ళు సడన్గా చాలా సన్నబడితే ఏంటి అని తెలుసుకున్నప్పుడు బేరియాట్రిక్స్ అయిందని చేయని విషయం తెలుస్తూ ఉంటుంది. బట్ ప్రపోర్షనేటివ్గా అంటే సమానంగా తగ్గే అవకాశం ఉంటుందా, మళ్ళీ పర్టికులర్గా దానికి కరెక్షన్స్ అని చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే? సో యూజువల్గా అండి బేరియాట్రిక్ సర్జరీ యూనిఫామ్గా తగ్గుతారు. రైట్. ఒక 50 కేజీలు ఉన్నారనుకోండి, 50 కేజీలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో అక్కడక్కడ ఎక్కువ తగ్గుతుంది. కొంతమందికి ఫేస్లో తెలియదు, యూజువల్గా 50 ఏళ్ల లోపు వాళ్ళకి ఫేస్లో కూడా గ్లో పెరుగుతుంది, బాగుంటుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు బేరియాట్రిక్ చేసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ముడతలు వచ్చే టైం, అది బేరియాట్రిక్ అయిన తర్వాత ఇంకొంచెం ముడతల్లాగా అనిపించవచ్చు. కానీ 55-60 ఏళ్ల లోపు వాళ్ళకి మాత్రం ఆ ఫేస్ మాత్రం గ్లో చాలా పెరుగుతుంది, చాలా హ్యాండ్సమ్గా తయారవుతారు వాళ్ళు, ఎక్కడ లూజ్ స్కిన్ కనపడదు. ఓన్లీ థింగ్ ఏంటంటే పొట్ట ఇంత లావైపోయి అదంతా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి పొట్ట లాక్సిటీ ఎలా ఉంటుందో దట్ ఈస్ ఎ రియాలిటీ, అది ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏంటి, ఒక 9 నెలలు ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు కొంచెం టోన్ అప్ చేసుకుంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా పెళ్లిగాని అమ్మాయిలాగా ఉంటారు. కొంతమంది అట్లా మెయింటైన్ చేస్తుంటారు, కొంతమందికి ఎక్సెస్ ఆగి కొంచెం లూజ్నెస్ ఉంటుంది, వాళ్ళ టెండెన్సీని బట్టి, వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు ప్రెగ్నెన్సీలో తీసుకున్న కేర్ని బట్టి అట్లా అలా ఎలా మారుతుంటుందో బేరియాట్రిక్లో కూడా కొంతమందికి లూజ్ స్కిన్ వస్తుంది. వాళ్ళు 99% సింపుల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్స్, అబ్డామినల్స్ రకరకాల చెప్పిన ఇవన్నీ చేసుకుంటే స్కిన్ ఈజ్ ఎలాస్టిక్ అండి. ఇప్పుడు నిండు గర్భిణి డెలివరీ ముందు పొట్టింత సాగుద్ది, సడన్గా మొత్తం లోపలికి వెళ్ళిపోతుందిగా, ఇట్ ఈస్ ఎలాస్టిక్. 70-90% ఎలాస్టిక్ లాగా వెనక్కి వచ్చి టోనప్ అవుతుంది, ఓ 10% లాక్సిటీ ఉంటుంది, దట్ ఈస్ రియాలిటీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ, వీ షుడ్ నాట్ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్. మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా రియలిస్టిక్కి దగ్గరగా ఉండాలి. ఫ్యాంటసీ ఎక్స్పెక్టేషన్స్ వస్తే వాళ్ళని సాటిస్ఫై చేయలేము మనం. సో ఇలా చాలా 90-95% స్కిన్ లాక్సిటీ అనేది దానంతటదే తగ్గుతుందండి. కాకపోతే ఎప్పుడైనా కొద్దిగా కొంతమందికి కొంతమంది వాళ్ళ టెండెన్సీని బట్టి ఎక్కువ ఉంటే కనుక దాన్ని స్మాల్ కరెక్షన్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు 1-2 ఇయర్స్ తర్వాత మొత్తం వెయిట్ అంతా తగ్గిపోయిన తర్వాత. విమెన్లో ఉండే మ్యారేజ్ అయిన తర్వాత, డెలివరీ తర్వాత, లేదా ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెచ్ మార్క్స్ అనేది ఒక పెద్ద ట్రామాగా ఉంటుంది. అయ్యో రేపు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ ఇలా వచ్చేస్తాను. కొంతమందికి అయితే వాళ్ళ బాడీలోనే అసలు 2 డెలివరీస్ అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడ కనిపించవు, మేబీ వాళ్ళ టెండెన్సీ కావచ్చు. కానీ నిజానికి కొంతమంది ఏంటంటే ఏదైనా అమెరికాలో కనుక మనం డెలివరీకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచి కూడా కొన్ని క్రీమ్స్ అవి ఇస్తారు, దాంతో 90% మనం అవాయిడ్ చేయొచ్చు స్ట్రెచ్ మార్క్స్ని అని. సో నిజంగానే స్ట్రెచ్ మార్క్స్ని అవాయిడ్ చేయగలిగే టెక్నాలజీ వచ్చిందంటారా మీరు తెలుసు ప్రకారం? సో అదేనండి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అందరికీ కూడా దే నీడ్ సమ్ ప్రోడక్ట్ టు ప్రివెంట్ సమ్ న్యాచురల్ థింగ్స్ అన్నమాట. సో ప్రతిదానికి ఒక ప్రోడక్ట్ అనేది సొల్యూషన్ అవ్వదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగాలంటే ఎంతమంది అమ్మాయిలకు తెలుసు ఇప్పుడున్నది, ఏ టెక్స్ట్ బుక్లో ఉన్నా ఉందా లేదు? అండ్ ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు రేపొద్దున మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఏం కేర్ తీసుకోవాలని ఒక 10th క్లాస్ బుక్లో ఉందా లేదు? లేదు. మరి అది లేకపోతే ఆర్ దే ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళ అమ్మగారు అత్తగారులు లేని ప్రేమ అంతా ఒకేసారి చూపించేసి వాళ్ళని 20 కేజీలు పెంచేస్తారు. సో 20 కేజీలు పెరిగినప్పుడు స్కిన్ లోపల ఫ్యాట్ పెరుగుతుంది, కానీ బిడ్డ పెరిగేది ఎంత? 2.5 కేజీలు మించి అవసరం లేదు బిడ్డ పెరగటానికి. అంటే ప్రెగ్నెంట్ లేడీ 8 కేజీలు పెరగాలి, ఒక 8-10 కేజీలు పెరిగితే చాలు. 8 కేజీలే ఎక్కువ యాక్చువల్గా మన ఇండియన్ హైట్కి. వెస్ట్రన్ వాళ్ళకి 10 కేజీస్ వరకు పెరగచ్చు అని అంటారు, వాళ్ళ స్టేచర్ పెద్దగా ఉంటుంది కాబట్టి. సో చాలామంది వీళ్ళు 8 కేజీలు పెరగాల్సిన 10 కేజీలు పెరగాల్సిన వాళ్ళు 20 కేజీలు పెరిగిపోతారు. ఎప్పుడైతే 20 కేజీలు పెరుగుతారో చర్మం కింద కొవ్వు పెరిగినప్పుడు చర్మం బ్రేక్ అవుతుంది, డెర్మిస్ బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయింది
ఆ స్ట్రెచ్ మార్క్స్ కింద పర్మనెంట్ గుండిపోతుంది. ఓకే. సో ద ప్రాబ్లం ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ రాలేదంటే ఏంటంటే దేర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వాజ్ పర్ఫెక్ట్ అని. అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వగానే ఓహో నేను నా ప్రెగ్నెన్సీ మొత్తం మీద ఒక 8 కేజీల మించి పెరగకూడదు అనేది అనుకుంటే, ఇప్పుడు కొంతమంది 8వ నెల వరకు వర్క్ చేస్తారు, 6వ నెల వరకు వాళ్ళు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలియదు, వర్క్ చేస్తారు 6వ నెల తర్వాత. యూజువల్గా ఫస్ట్ 6 మంత్స్ వెయిట్ గెయిన్ ఉండదు మదర్కి, లాస్ట్ 3 మంత్సే మ్యాక్సిమం వెయిట్ గెయిన్ ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎక్కువ గెయిన్ అవ్వకుండా 8 కేజీలు అలా పెరిగి డెలివరీ అవగానే తగ్గిపోతే దట్ ఈస్ ద నెంబర్ 1 రూల్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలి. ఎందుకు ఎక్కువ స్ట్రెచ్ అవ్వాలి, వాళ్ళకి స్ట్రెచ్ మార్క్సే రావు, వాళ్ళకి తక్కువ స్ట్రెచ్ అయింది. ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ అయ్యుండి, కూడా కొంతమంది లేడీస్ వాళ్ళ బేబీస్ 3.5-4 కేజీస్ పుట్టి, మన ఇండియన్ ఫ్రేమ్కి 3.5-4 కేజీస్ అంటే చాలా ఎక్కువ, పొట్ట బాగా స్ట్రెచ్ అయిపోద్ది, మీరు ఏ కేయిం రాసినా తగ్గదు, దట్ ఈస్ ద రియాలిటీ. కానీ జనాలకి ఏంటి, క్విక్ ఫిక్స్ కావాలి, అది జరగదు. క్విక్ ఫిక్స్ అనేది ఉండదు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, దట్ ఈస్ వాట్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్. సో అలా కనుక వాళ్ళు ఓహో వాళ్ళకి 10th క్లాస్లోనే ఒక చాప్టర్ ఉంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏం కేర్ తీసుకోవాలి, ఎంత బరువు పెరగాలి ఏంటి అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉంటే, పనికిరాని సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి కదా, పనికిరాని దేనికి జన్మలో ఉపయోగపడని అన్నీ ఉన్నాయి. 50 ఏళ్ల కింద సిలబసే ఇప్పటికి నడుస్తుంది. నేను 20-30 ఏళ్ల కింద స్కూల్లో ఏం చదువుతున్నాను, ఈరోజు కూడా అదే హిస్టరీ, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ. బయట బతకటానికి కావాల్సిన స్కిల్స్ కానీ, ఇప్పుడు సంవత్సరంలో 1000 కోట్లు సంపాదించే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పుడు దాని గురించి కానీ లేటెస్ట్ గురించి కానీ ఇంత సొసైటీ మారింది, దాని గురించి బుక్స్లో ఉందా? సో హెల్త్ గురించి లేదు, మన లేటెస్ట్ ట్రెండ్స్ గురించి లేదు, ఏం లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చి పిల్లలకి ఎడ్యుకేషన్, ద రీజన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఆల్సో దట్. ఎందుకంటే అటు ఎడ్యుకేషన్, నాకు రెండే ఇష్టమైన ఫీల్డ్స్ అండి, ఒకటి ఎడ్యుకేషన్, సెకండ్ హెల్త్. బోత్ ఆర్ ఎడ్యుకేషన్, హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ దేశం సుసంపన్నంగా ఉంటుంది. ఆ రెండిట్లో ఎడ్యుకేషన్ అంటే బట్టి కొట్టే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, సొసైటీకి అవసరమైన ఎడ్యుకేషన్. ఈరోజు సొసైటీకి ఏమి ఎడ్యుకేట్ చేయాలి, ఏ చాప్టర్లు తీసేయాలి, సగం చాప్టర్లు తీసి అవతల పడేసి కొత్త సగం పెట్టాల్సిన టైం వచ్చింది. ఎవరు మాట్లాడరు, ఎవరు చూడరు దాని గురించి. సో ఇప్పుడు ఐ థింక్ ఐ ఆన్సర్డ్, యు ఆస్క్డ్ ఫర్ ఎ ప్రోడక్ట్, ద ప్రోడక్ట్ విల్ నెవర్ హెల్ప్, ఇట్ హ్యావ్ ఓన్లీ ప్లస్ గో. వాళ్ళు ఏదో ఓహో ఇది రాసుకున్నాను రాసుకున్నాను సాటిస్ఫైడ్గా 6 నెలలు రాసుకుంటారు, కానీ వాళ్ళకి జరగాల్సిన కేర్ తీసుకోకపోతే మాత్రం జరగదు. నాకు ఒక ప్రోడక్ట్ చూపించి మెడికల్ షాప్లో ఇది వాడితే స్ట్రెచ్ మార్క్స్ మొత్తం పోతాయండి, వాడండి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి మా ఫ్రెండ్తో అదేనా, వచ్చిన తర్వాత ఎలా పోతాయి, మేబీ ఒక 10 ఏళ్ల తర్వాత కొంచెం లైట్ అయ్యే అవకాశం ఉందేమో, ఈ క్రీమ్ ఏదైనా నీకు లైట్ చేస్తుందేమో తప్ప పూర్తిగా నార్మల్ అయితే చేయకపోవచ్చేమో. ఐ డోంట్ థింక్ సో, ఇట్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకు అని అన్నాను. మీ ద్వారా అది నివృత్తి చేసుకున్నాను ఒక మాట చెప్పాలంటే. అదేనండి, ఏంటంటే వాళ్ళకి ఆ క్రీమ్ వల్ల ఏం బెనిఫిట్ జరుగుతుందంటే, వాళ్ళకి ఎప్పుడైనా అది వరి అనిపించి వెళ్ళి ఏదో ఒకటి రాసుకుంటే ఫస్ట్ దాని గురించి ఆలోచించడం మర్చిపోతారు, ప్రశాంతంగా ఉంటారు. సో ఇట్ హ్యాస్ ఎ ప్లాసిబో ఎఫెక్ట్, ఓహో మానసికంగా. తర్వాత కొనాలి మర్చిపోతారు, మళ్ళీ వేరే సమస్య వచ్చి దాన్ని మర్చిపోతారు. ఆ విధంగా పని చేస్తుంది, అది డైరెక్ట్గా రివర్స్ చేసినా చేయకపోయినా వాళ్ళకి మానసికంగా ఓహో రాసుకున్నాను ఏదో ఒకటి తగ్గుద్దులే కొన్నాళ్ళకన్నా నమ్మకంగా ఉంటుంది. సంవత్సరం తర్వాత తగ్గపోయినా సరేలే ఈ జీవితానికి అయిపోయింది, దాన్ని లైట్ తీసుకుంటారు. అప్పటికప్పుడు వాళ్ళ స్ట్రెస్ బస్టర్ కింద అది ఉపయోగపడవచ్చు. కాబట్టి మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉస్మానియాలో చదివినప్పుడు మ్యాటర్నిటీ ఓపీకి వెళ్తే కనుక వరుసగా 50 మంది నిండు గర్భులు నిలబడి ఉండేవాళ్ళు లైన్లో, అందరూ 40 కేజీలు 50 కేజీలు ఉండేవాళ్ళు. అసలు ఏం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు బయట అంటే వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు, బరువు పెరగని వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కొంతమందికి అసలు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళైనా వాళ్ళకి ఎక్కువ బరువు పెరగరు, డెలివరీ నార్మల్గా అయిపోద్ది, చక్కగా స్ట్రెచ్ మార్క్స్ కూడా రావు, కనపడడం కూడా కనపడవు. సో కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్, దాని అండర్లయింగ్ కాన్సెప్ట్ తెలుసుకోకుండా మనం ఏవి ఎంత జిమ్మిక్కులు కూడా రావండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా 100 ఏళ్ల తర్వాత అయినా 70 ఏళ్ల మనిషిని 20 ఏళ్ల మనిషి చేయలేము, అది ఎంత రియాలిటీయో. కొన్ని ప్రాబ్లమ్స్కి కంప్లీట్ సొల్యూషన్ ఎంత టెక్నాలజీ వచ్చినా రాదు. కరెక్ట్, వి షుడ్ బి ఇన్ రియాలిటీ. కరెక్ట్ కరెక్ట్. ఇంతకీ మీ హెల్త్ కోసం మీరు ఏం చేస్తారు సార్? మీరు ఇంత ఫిట్గా ఉన్నారు కదా. ఒకటండి, మనం ఎంత ఫిట్గా ఉన్నామన్నా, మనకి ఎంత బిజీగా ఉన్నా మన ఆరోగ్యానికి
ఒక గంట గంటన్నర కేటాయించకపోతే మనం కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది మనకి. ఎందుకంటే రోజు పేషెంట్ల కన్నీళ్ళే చూస్తుంటాం, వాళ్ళ బాధలే చూస్తుంటాం మేము, వాళ్ళ చావులు చూస్తుంటాం, అన్ని రకాల జబ్బులు చూస్తుంటాం. ఇంక ఈ చూసి కూడా మేము జాగ్రత్తగా లేకపోతే అసలు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిందే దండగ. మనం అప్పటికీ నేను 30% సక్సెస్ అయినాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు ఏదన్నా స్వీట్ తెచ్చి ముందు పెడితే తినేస్తాను, నేను ఆపుకోలేను. సో పెట్టిన వాళ్ళు తిడతాను, కానీ నేను ఆడు కనపడితే మాత్రం తింటాం, ఆపను. అది కాకపోతే కొంతమంది అంత నిగ్రహం ఉన్నోళ్ళు ఉంటారు, అది అది ఇంకొన్నాళ్ళలో ఇంకా మెల్లమెల్లగా వస్తుంది. లేదంటే ఏదన్నా ఒక షుగరో ఏదో ఒకటి స్టార్టింగ్ స్టేజ్లో వస్తే అమ్ము అని ఇంకా గట్టిగా ఆపేయటం అట్లా చేయొచ్చు. అట్ ప్రజెంట్ అయితే ఫిట్నెస్ ఖచ్చితంగా గంట గంటన్నర ఖచ్చితంగా చేస్తాను. అండ్ దట్ ఈస్ సిస్టమేటిక్గా. మధ్యలో మెడనొప్పి వచ్చినప్పుడు డిప్రెషన్ వచ్చి ఏం చేస్తే ఏది ఎక్కువద్దో అని భయంతో ఒక 6 నెలలు చేయలేదు. బట్ అప్పుడు 6 నెలల్లో కూర్చొని లేస్తుంటే పట్పట్పట్ సౌండ్లు వస్తూ ఉన్నాయి. అంతకుముందు 250-300 సిట్అప్స్ చేసేవాడిని. 6 నెలలు గ్యాప్ వచ్చింది. 6 నెలలు గ్యాప్ వచ్చి ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి మళ్ళీ ప్రాపర్గా మెడ మీద లోడ్ పడకుండా జాగ్రత్తగా జిమ్ అది ఎక్సర్సైజ్ చేసుకుంటే నౌ ఐఎమ్ బ్యాక్ టు మై గుడ్ ఫిట్నెస్. ఇప్పుడు నేను ఆపకుండా 250-300 సిట్అప్స్ చేయగలను. ఆ పర్పర్పర సౌండ్లు మోకాళ్ళు వచ్చాయి కూడా పోయినాయి. సో బాడీ ఈజ్ అడాప్టబుల్ అండి. మీరు దాన్ని ఎలా చేస్తే అలా మారుతుంది. అంటే అడాప్టబుల్ అంటే ఎంత అద్భుతమైన డిజైన్ అంటే మన బాడీ. ఇప్పుడు రోజు కాయ కష్టం చేస్తే చేతులు రాళ్లలాగా అయిపోతాయి, మీరు చేయకపోతే కోమలంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అలాగే బాడీలో అక్కడ అవసరాన్ని బట్టి మనం రోజు ఒక కండం మీద కొంచెం లోడ్ వేస్తే అది లావ్ అయిపోతుంది. సో దాంట్లో అవన్నీ బేసిక్ పాయింట్స్ కూడా ఫిట్నెస్ గురించి చెప్పదలుచుకుంటే ఒక కండు ఉంది, ఒక కండకి ఎక్సర్సైజ్ చేస్తే 6 రిపిటేషన్స్ చాలు. 6 కన్నా ఎక్కువ చేసినా ఎక్స్ట్రా బెనిఫిట్ రాదు సైన్స్ ప్రకారం. 6 చేయలేనంత వెయిట్ కనుక చేస్తే అంటే 3 కేజీలు ఈజీకి చేస్తున్నాము, 4 కేజీలు వేసి 6 చేసి 3 సార్లు చేస్తే 6 వారాల్లో అది ఎంత మ్యాక్సిమం సైజ్కి వెళ్ళాలో అంతకు వెళ్తుంది. అంతకన్నా ఎక్కువ చేసినా ఉపయోగం ఉండదు. కరెక్ట్. అలా ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం చెప్పడానికే మనం అది చేసిందండి. సార్ రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య యూరిక్ యాసిడ్ అనేది చాలా పర్టికులర్గా ఒక బాడీలో ఒక చోట డిపాజిట్ అయ్యి అక్కడ కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఫ్రూట్స్ తినడం వల్ల ఎక్కువగా యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనేది ఒక వీడియోలో చూశాను సార్. నిజమా? అంటే ఇప్పుడు వచ్చే బలవంతంగా పండించే ఈ పళ్ళ వల్ల అందులో ఉండే కొన్ని కెమికల్స్ మనకి యూరిక్ యాసిడ్ పెరగడానికి దోహదపడుతుందా అనేది డౌట్. లేదండి, యూరిక్ యాసిడ్ అనేది, యూరిక్ యాసిడ్ పెరిగితే వచ్చే జబ్బుని గౌట్ అంటారు. దాంట్లో జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఎస్పెషల్లీ కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఎక్కువ మందికి మాత్రం కాళ్ళు బొటన వేల్లో వస్తుంది, దాన్ని గౌట్ అంటారు. సో యూరిక్ యాసిడ్ పెరగటానికి యూజువల్గా యూరిక్ యాసిడ్కి వెజిటేరియన్కి అంత సంబంధం లేదు ఫ్రూట్స్కి, బట్ యూరిక్ యాసిడ్కి నాన్ వెజిటేరియన్కి ఇట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డిగ్రడేషన్. అంటే ప్రోటీన్ డైజెస్ట్ అయిన వాళ్ళకి కొంత యూరిక్ యాసిడ్ వస్తుంది అన్నమాట. డైజెస్ట్ అయిన తర్వాత బై ప్రోడక్ట్ అది. ఓకే. అది ఎప్పటికప్పుడు యూరిన్ లో ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఒక్కోసారి వాళ్ళకి ఎక్స్క్రీట్ అవ్వకపోయినా వాళ్ళకి ఎక్స్క్రీట్ అయ్యే మెకానిజం ఉన్నదానికన్నా కొంత ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా యూరిక్ యాసిడ్ వస్తుంది. మీరు చూడండి, దానికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేది నాన్ వెజిటేరియన్ తగ్గించమంటాం, ప్రోటీన్ కంటెంట్ తగ్గించమంటాం, రైట్. కార్బోహైడ్రేట్స్ అవి తీసుకోవచ్చు. కాబట్టి మీరు చెప్పినట్టు యూజువల్గా ఫ్రూట్స్ తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అనేది ఎక్కడా లేదండి సైన్స్లో. బట్ ప్రోటీన్ తీసుకుంటే పెరుగుతుంది అనేది ఇట్స్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా ఏదన్నా ఒక వీడియోని చేసి వైరల్ చేయగలుగుతారు. దాంట్లో నాన్ సెన్స్ ఉన్నా కానీ అది వైరల్ అవుతుంది ఒక్కోసారి. అంటే వీ విల్ బి గివింగ్ రాంగ్ మెసేజ్ అన్నమాట. అది చాలా, అది 60-70% ఉంది సార్ ఈరోజు మన సొసైటీలో. రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ 60-70% ఉన్నాయి. అది నమ్మి దాన్ని ఫాలో అయ్యి హెల్త్ అంతా నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. నేను, మీరు చెప్పారు కదండి యూట్యూబ్ ఛానల్ పెట్టి దానికి టైం డెడికేట్ చేయడానికి ఒకే ఒక కారణం, ఐ ఎంజాయ్. ఎందుకంటే లక్షల మంది బెనిఫిట్ అవుతారు దాంట్లో. ఒక్కొక్కళ్ళని చూసి మహా అయితే 100 మందిని చూడగలుగుతాను రోజుకి. ఇది లక్షల మందికి జరగాల్సిన మెసేజ్, డెలివరీ అవ్వాల్సిన మెసేజ్ ఇంట్లోనే డెలివరీ అవుతుంది.
ప్లస్ అథెంటిక్ లేదు. అథెంటిక్ అనేది ఇప్పుడు జనాలు ఎంతమంది ఉన్నా అంత ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాళ్ళ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అవతలోడు ఫేక్ చేస్తున్నాడా, జెన్యున్గా చెప్తున్నాడా, హీజ్ అ రిలయబుల్ పర్సన్, రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాన్ సెన్స్ని ఎక్కువ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవచ్చు. ఆ నాన్ సెన్స్ వల్ల ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చిన థంబ్నైల్స్ పెట్టి నోటుకొచ్చిన నాన్ సెన్స్ థింగ్స్ అంతా చెప్పి అవి బ్యాడ్ థింగ్స్ సొసైటీలోకి వెళ్తున్నాయి. అవి కూడా వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మనం ఈ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిందండి. ప్లస్ చాలామంది అంటున్నారు, ఎరా నువ్వేమన్నా కార్డియాలజిస్టువా, మా సబ్జెక్టులోకి వచ్చి నువ్వు చెప్తున్నావు అని అంటే, అది కదరా నువ్వు చెప్పొచ్చు కదరా, నిన్ను ఎవడ ఆపాడరా. ఇప్పుడు నేనేమన్నా హార్ట్ అటాక్ వస్తే నా దగ్గరికి రండి, నేను స్టెంట్ వేయండి అని చెప్తున్నా, నేను స్టెంట్ వేస్తా అని చెప్తున్నానా? నేను అసలు హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలనే జాగ్రత్త చెప్తున్నాను. అది బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్టు, లేదంటే ఇట్స్ ఎ న్యూట్రిషన్ సబ్జెక్ట్ కూడా. ఎవరైనా పోనీ నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా బుక్లో లేని ఉందా అని అన్నా, లేదురా అన్నాను. నువ్వు కూడా చేయరా ఇంకా మంచిది కదా, ఇంకో 10 మందికి నీ ఫ్యాన్స్ ఉంటారు, నువ్వంటే గురున్న పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి నేను చెప్తే ఎక్కకపోవచ్చు, నువ్వు చెప్తే ఎక్కవచ్చు అని. ద ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు కంటెంట్ డెలివరీలో హై ఎండ్ వర్డ్స్ వాడుతుంటారు, సైంటిఫిక్ నేమ్స్, దాంతో కామన్ జనాలకి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందువల్ల మంచి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంబీబీఎస్ లెవెల్లో చెప్తే ఎలాగా? మనం వెన్ యూఆర్ గోయింగ్ టు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనకున్న సబ్జెక్ట్ అంతా చెప్పకూడదు. మనకున్న సబ్జెక్ట్ అంతా చెప్పినా కానీ వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి చెప్తే అర్థమవుతుంది. అవును అవును సార్, నేను రీసెంట్గా ఒకటి చూసానంటే మన డైట్ తోటి ట్యాబ్లెట్స్ వాడకుండా షుగర్ని బీపీని నార్మల్ చేసేసుకోవచ్చు అనేది, మన లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకుంటే మార్చొచ్చు అని. బట్ కొంతమంది ఏమంటారంటే కొన్నిసార్లు మన లైఫ్ స్టైల్ మార్చినా, డైట్ మార్చినా, ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని రకాలుగా మార్చుకున్నా కూడా ఇవి తగ్గించే అవకాశం లేని కేసెస్ కూడా ఉన్నాయి అని. సో దీనికి మీ సమాధానం అండి. డయాబెటీస్ అనేది యూజువల్గా డయాబెటీస్ రివర్సల్ అనేది ఇప్పుడు కాదండి, 30 ఏళ్ళ కింద కూడా ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. వెన్ యూ డిక్రీజ్ ద కార్బోహైడ్రేట్, మన బాడీ ఏమీ షుగర్ ఫ్యాక్టరీ కాదు, ఆటోమేటిక్గా షుగర్ని గ్లూకోజ్ని తయారు చేసుకోలేదు, కేవలం బయట నుంచి తీసుకుంటే మాత్రమే బాడీలోకి గ్లూకోజ్ అనేది వస్తుంది. బయట నుంచి ఎప్పుడైతే గ్లూకోజ్ కట్ చేస్తామో ఆటోమేటిక్గా 500 షుగర్ అన్న 1 డే 2 డేస్లో 100కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ఫ్యాక్ట్ టు బి డిస్కవర్డ్. కాకపోతే ఈ మధ్య కాలంలో దీన్ని కానీ ఎక్కువ హైలైట్ చేయాల్సినంత చేయలేదు. చేయకపోవటం వల్ల దాన్ని ఇప్పుడు ఎరిక్ బర్గ్ అని కానీ తర్వాత రకరకాల వెస్ట్రన్ డాక్టర్స్ చాలామంది, ఇప్పుడు జోసెఫ్ ఫంగ్ గారు కానీ చాలామంది చేశారు. దాన్ని మన రాష్ట్రంలో కూడా కొంతమంది తీసుకుని వీరమాచినేని గారు కానీ దాన్ని కొంచెం నాటు పద్ధతిలో చెప్పి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అది ఒక విధంగా మంచిదే, దాన్ని నేనేం తప్పు పట్టట్లా. సో బట్ ఇట్స్ ఏ వెల్ నోన్ ఫ్యాక్ట్. కానీ జనాలకి ఇప్పుడు 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఇట్లా యూట్యూబ్ ఉందా? లేదు. లేదు. సో ఎంతమందికి తీసుకెళ్ళగలిగే ఇది లేదు. ఇప్పుడు జెన్యున్ ఫ్యాక్ట్స్ని మనం తొందరగా చెప్పగలం. సో డయాబెటీస్ ఈజ్ ఏ మనం డైట్తో రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఉందండి. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండి, నేను నా అభ్యర్థన ఒకటే షుగర్ పేషెంట్స్ అందరికీ, ఏ టెస్ట్ చేయదు, 3 నెలలకు ఒక్కసారి HbA1c చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 7 మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోపోయినా ఏం పర్వాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ 8 ఓకే, నేను డైట్ మార్చగలుగుతానంటే మార్చండి. కానీ ఇప్పుడున్న సొసైటీలో అన్నీ ఒక్కోసారి వీలవ్వదు. వాళ్ళకున్న స్ట్రెస్కి, వాళ్ళకున్న చేయాల్సిన పనులకి, డ్యూటీలకి, వాళ్ళ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్కి ఒక్కోసారి చేయలేకపోయినప్పుడు షుగర్ అన్కంట్రోల్ అవుతున్నప్పుడు నేను అనేది ఏంటంటే, ఐఎమ్ రెస్పెక్టింగ్ అదర్ స్పెషాలిటీస్, ఐ రెస్పెక్ట్ న్యాచురోపతి, ఐ రెస్పెక్ట్ హోమియోపతి, ఐ రెస్పెక్ట్ ఆయుర్వేద, అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ రెసిప్రికేషన్. ఎట్ ద సేమ్ టైమ్ డాక్టర్లు, ఎలోపతి డాక్టర్లు అందరూ మందుల కంపెనీలు బతికించడం కోసమే అనవసరమైన మందులు ఇచ్చి జనాల్ని చంపుతున్నారు అనేది, అలా నాటు పదాలు వాడకపోవటం మంచిది ఎవరైనా. ఎందుకంటే అది కొంతమందికైనా దీని మీద ఉన్న రెస్పెక్ట్ని తగ్గిస్తే మోస్ట్ లైఫ్ సేవింగ్. వాళ్ళు మాట్లాడేవాళ్ళు క్వాక్స్, వాళ్ళకి ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు అలాంటి మాట. అంటే ఒక్కొక్క డ్రగ్ రావడానికి ఒక 40 ఏళ్ళ రీసెర్చ్ తర్వాత, 30 ఏళ్ళ రీసెర్చ్ తర్వాత కానీ అవి రావు. వచ్చిన వాటిలో కొన్ని తక్కువ ఖర్చులో ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్కి మెట్ఫార్మిన్ చాలా తక్కువ ఖర్చే. సో అలాంటి అద్భుతమైన మెడిసిన్స్ కూడా వాడుకోకుండా ఉంటారు. సో 50 ఏళ్ల హిస్టరీ ఉంది, దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తెలుసు, ఎసెన్షియల్ డ్రగ్స్లో ఉంది, ప్రైస్ కంట్రోల్లో ఉంది, దాంట్లో ఎక్కువ ఖర్చు లేకుండా మంచిగా ఉండే మెడిసిన్స్ను కూడా వాళ్ళు ఒక రాంగ్ నోషన్ ఇవ్వకూడదు. డయాబెటీస్లో ట్రీట్మెంట్లో 90% ఈజ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ అండి.
అది అవ్వనప్పుడు మాత్రం ఈ టాబ్లెట్స్ కొంత హెల్ప్ తీసుకోండి. అలా అని ఒక నాలుగైదు టాబ్లెట్లు కాదు, ఈవెన్ వన్ టాబ్లెట్ ఆల్సో డస్ వండర్స్. కొంత డైట్ చేసుకుంటే, కొంత ఇలా చేసుకుంటే, సో ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటే అద్భుతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సార్, నెక్స్ట్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్కి వస్తే, ఇంప్లాంట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుందా అనేది చాలామంది అడిగారు. సో ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది ఏంటంటేనండి, బ్రెస్ట్ ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్ ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్. అవి యూజువల్గా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ సైజ్ పెరగటం కోసం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మనకి బ్రెస్ట్ అనేది ఛాతీ మీద సపోర్ట్తో ఉంటుంది, బ్రెస్ట్ వెనకాల పెడతారు. ఓకే, కాబట్టి బ్రెస్ట్ వెనకాల పెట్టడం వల్ల వాళ్ళు ఫీడింగ్కి ఏ ఇబ్బంది ఉండదు. సైడ్ నుంచి ఇలా కట్ చేసి బ్రెస్ట్ అంతా కొంచెం ముందుకు లేపి బ్రెస్ట్కి ఛాతీ రిబ్ కేజ్ ఉంటుంది కదండి, ఆ బోన్ అక్కడ పెడతారు. కాబట్టి ఫ్రంట్ ఉండేది న్యాచురల్ బ్రెస్ట్, ఆ చిన్నగా ఉన్న ఆ బ్రెస్టే ఉంటుంది, వెనకాల ఇంప్లాంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫీడింగ్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి, ఆ న్యాచురల్ ఫీల్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ అంతా న్యాచురల్ బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి. కాబట్టి అదేమి ఇబ్బంది ఉండదు. ప్లస్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ ఆఫ్టర్ డెలివరీ కొద్దిగా నార్మల్ బ్రెస్ట్ కూడా కొద్దిగా సైజ్ పెరుగుతుంది, కాబట్టి వాళ్ళకి ఇంకా న్యాచురల్ ఫీల్ ఉంటుందండి. అంటే తప్పని పరిస్థితిలో చేసుకోవచ్చు, కానీ యూజువల్గా మై రికమెండేషన్ ఈజ్, అంటే ఇట్స్ ఆల్ ఇట్స్ ఎ కాస్మెటిక్ సర్జరీ, ఇట్ ఈస్ ద పర్సన్స్ చాయిస్. ఇప్పుడు కొన్ని కొన్ని వేరే వాళ్ళ ఫీలింగ్స్కి, ఇప్పుడు ముక్కు వంకర ఉందని కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు, నీకు ఎందుకురా బాబు అని అంటారు. కానీ వాట్ వీ ఫీల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ దే ఫీల్ ఈజ్, వాళ్ళని తింటా ఉంటుంది ఒక పురుగులాగా బ్రెయిన్లో 24 గంటలు, అదైతే కానీ వాళ్ళకి మనసే అంత ఉండదు, వాళ్ళని ఇంకా ఆపలేము. సో వాట్ దే, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదు నా నన్ను ఇలా కూడా చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, ఈ చిన్న దానికి చిన్న చిన్నవి ఉంటాయని కన్విన్స్ చేయగలిగితే ఓకే. కానీ వాళ్ళు ఎప్పుడు దాని గురించే బాధపడుతున్నారు అనుకోండి, సో ఇట్స్ ఏ సైకలాజికల్ కాంపోనెంట్ ఉన్నప్పుడు, ఓకే సేఫ్గా అయ్యేటప్పుడు, సేఫ్గా మనకి జాగ్రత్తగా ఏ ప్రాబ్లం లేకుండా అవుతుందని అనుకున్నప్పుడు, దెన్ దే కెన్ గో ఫర్ సర్టెన్ ప్రొసీజర్స్. రైట్. ఎంటీ స్టమక్ తోటి వాటర్ తీసుకుంటే కనుక వండర్స్ జరుగుతాయి అని చెప్పని చాలా వీడియోస్ చూసాను సార్. జనరల్గా మీరు ఏంటంటే, మీ మెయిన్ స్ట్రీమ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అయినా బేరియాట్రిక్స్ అయినా కూడా, ఇన్ జనరల్గా మీరు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా మీరు అన్ని ఇష్యూస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని, అంటే ఎంటీ స్టమక్ మీద వాటర్ తీసుకునే విధంగా మంచిదా చెడ్డదా? సో ఇప్పుడు మన ఏది మంచిది ఏది చెడ్డది అనేది ప్రూవ్ చేయటం చాలా కష్టం అండి, ఎందుకంటే ఇలాంటి దాంట్లో కామన్ సెన్స్ విన్స్ ఓవర్స్ ఎవ్రీథింగ్. రైట్. సో ఇప్పుడు రోజు ఉదయం లేవగానే 4 లీటర్ నీళ్ళు తాగితే మంచిది అని అన్నాను అనుకోండి, వేర్ ఈస్ ద ప్రూఫ్ అంటాం. యాజ్ ఎ సైంటిస్ట్, ఒక డాక్టర్, వేర్ ఈస్ ద ప్రూఫ్ అంటాను. ప్రూఫ్ అంటే ఏం చేయాలి, రోజు ఒక 10,000 మందికి ఉదయం లేవగానే 3 లీటర్లో 4 లీటర్లో నీళ్ళు తాగిచ్చి, ఇంకో 10,000 మందికి ఉదయం లేవగానే తాగకుండా వాళ్ళకి దాహం వేసినప్పుడు తాగే వాళ్ళని కంపేర్ చేసి చూడాలి. రైట్. వీళ్ళలో ఈ 10,000 మందిలో ఎంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంది, ఈ 10,000 మందిలో ఎంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంది, వీళ్ళలో ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్లు తగ్గిపోయినాయి వాటర్ వల్ల, లేకపోతే ఏంటి అనేది పరిశోధన చేస్తే తెలుస్తుంది. కానీ ఒక కామన్ సెన్స్ ఫ్యాక్ట్ తీసుకుంటే, నేను దాన్ని ఖండించను, మార్నింగ్ పూట లేచి ఎందుకు ఖండించను, దానివల్ల నష్టం లేదు కాబట్టి. రైట్. అతిగా చేస్తే నష్టం. ఇప్పుడు ఆల్రెడీ 40 ఏళ్ళలోపు ఎట్లా చేసినా బాడీ తట్టుకుంటుందండి, మీరు 4 లీటర్లు కాదు 10 లీటర్లు తగినా 10 లీటర్లు యూరిన్ వస్తుంది, కానీ వాళ్ళకి ఏ డ్యామేజ్ అవ్వదు. అదే 40 ఏళ్ళు దాటి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సడన్గా 3-4 లీటర్లు ఇచ్చామనుకోండి, వాటిని బయటికి పంపించే కిడ్నీల మీద లోడ్ ఎక్కువయ్యి కాళ్ళవాపులు వస్తాయి. సో కాబట్టి పైత్యంలా చేయకూడదు. మనం ఎప్పుడు నీళ్లు తాగాలి అంటే, దానికి సృష్టి ఒక నియమం పెట్టింది, నీకు దాహం ఉంటే తాగు, దాహం లేకపోతే తాగొద్దు, దట్స్ యాజ్ యూజువల్. పోనీ దాహం ఉంది, 1 గ్లాస్ తాగే దగ్గర 3 గ్లాసులు తాగు. మరి 3 లీటర్లు 4 లీటర్లు అంటే యంగ్స్టర్స్ ఏదైనా చేయొచ్చు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏవి పడితే అవి పాటించు. మీరు తాగండి, 1 లీటర్ తాగండి, నేను వద్దాను. వేడినీళ్ళు తాగండి మంచిదే, వేడినీళ్ళు తాగితే దివ్య ఔషధం అన్నారు, తాగండి, నేనేం తప్పు పట్టట్లేదు. ఎందుకు తప్పు పట్టట్లే, దానివల్ల హాని లేదు, ఎందుకు వేడినీళ్ళు తాగితే ఏం అయిపోదు, బెనిఫిట్ వస్తుందో రాదో వేరే విషయం, బట్ వాళ్ళు వేడినీళ్ళు తాగితే ఏదో నాకు తగ్గిపోతుంది అన్న ఆనందంలో అన్న ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు ఆనందం పాడు చేయటం మనం కదా. కాబట్టి దాంట్లో నష్టం లేనప్పుడు ఐ సపోర్ట్ ఇట్, బట్ మితిమీరి హద్దు మీరి మాత్రం చేయకుండా ఉంటే మంచిది. రీసెంట్గా నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నాకేదో పీలింగ్ ఉంది, దానికోసం వెళ్ళినప్పుడు ఒక 15-16 ఏళ్ళ అమ్మాయి
ఫిల్లర్స్ కోసం వచ్చింది అక్కడ కూర్చుంది. నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళా పలకరిస్తుంటా జనాలతో, అమ్మాయి అమ్మాయి ఫోన్లో ఉంది, ఏంటమ్మా నువ్వు వచ్చే అంటే ఏం చదువుతున్నావు ఏంటి అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నానండి. నా అప్పర్ లిప్ చాలా సన్నగా ఉందండి, సో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వచ్చాను. ఎందుకమ్మా ఇప్పుడు అనవసరంగా చదువుకునే పిల్లలకి బ్యూటీ మీద ఇంత కాన్షియస్ ఉండడం ఎందుకు? ఇట్స్ నాట్ అడ్వైజబుల్ రైట్ నౌ, మేబీ నీ మ్యారేజ్కో మ్యారేజ్ అయిన తర్వాత ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని వాళ్ళ మదర్ కూడా మీరైనా చెప్పండి కొంచెం అని, నా ప్రోగ్రామ్స్ చూసి మీరైనా చెప్పండి అని అంటే చెప్పాను. బట్ తను ఎక్కడా వినట్ ఎక్కడా కనిపించల. కానీ యాజ్ అ డాక్టర్ మీరు కూడా చాలా కేసెస్ చూసుంటారు, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తారు? ఎంకరేజ్ ఇన్ ద సెన్స్ మీరు ఎడ్యుకేట్ చేస్తారు, దట్స్ నో డౌట్, అన్డౌటెడ్లీ ఐ కెన్ సే దట్. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు డూ దట్ సార్? యాక్చువల్లీ నేను అసలు సపోర్ట్ చేయనండి. ఎందుకు సపోర్ట్ చేయనంటే, ఇప్పుడు మీరు వన్ సైడ్ ఎవరికన్నా కొద్దిగా బాగున్నట్టు, యూజువల్గా ఇట్స్ ఏ సైకలాజికల్ డిసీజ్ అండి, వాళ్ళు బాగున్నా కానీ వాళ్ళు బాగాలేరని ఊహించుకుంటారు. లేకపోతే ఒక్క లిప్ కొద్దిగా ఫిల్ చేసినంత మాత్రాన వెంటనే ఐశ్వర్యలాగలాగా అయిపోరు. ఎగ్జాక్ట్లీ, అదే ముక్కు అదే కళ్ళు ఉంటాయి, మారిపో కదా. సో మీరు ఆ ఫీలింగ్స్ చేసుకుని చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్ అలా చేయించుకుని ఈ పెదాలు ఇలా వంకరొచ్చి అలా వంకరొచ్చి కావాలని చేయించుకుంటారు. అదేం పైత్యమో అర్థం కాదు, కానీ దే లుక్ మచ్ బ్యూటిఫుల్ ఒరిజినల్లీ యాక్చువల్లీ, కానీ అది తెలీదు. సో ఆ టైంలో కానీ ఈ యంగ్స్టర్స్ ఒక్కోసారి చెప్తే వినే పొజిషన్లో ఉండరు. ఇప్పుడు మనం చేయమన్నాం అనుకోండి వేరే చోటుకి వెళ్ళిపోతుంటారు. ఒక్కోసారి ఇంకా రాంగ్ పర్సన్లో చేతిలోకి వెళ్ళి ఇంకా రాంగ్ చేయించుకోవటం కన్నా ఎందుకని ఒక్కోసారి వీలైనంత వరకు కౌన్సిల్ చేసి వద్దు 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 అని చెప్పినా కానీ మనకి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలామందిని మనం తగ్గించగలుగుతాం. ఒక 70-85% ఇది జెన్యున్గా నీకు అవసరం, ఇది నీకు జెన్యున్గా అవసరం లేదు అనేది. ఇప్పుడు లైపోసక్షన్ నేను చెప్పాను ఇందాక సిచ్యువేషన్, ఇట్స్ ఎ కాస్మెటిక్ సర్జరీ బట్ ఇట్ ఈస్ ఇట్ డస్ వండర్స్. ఇప్పుడు 60 కేజీలే ఉంది, ఒక పార్ట్ ఎబ్బెట్టుగా ఉంది, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కవర్ చేసుకోలేక ఎవరేం చూస్తున్నారని ఇబ్బందిగా కాన్షియస్గా బయటకు వెళ్ళి ఫ్రీగా వాళ్ళ పని ఏమి చేసుకోలేదు. అలాంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇలాంటిది ఫిల్లర్స్గా పెదం కొంచెం ఇలా వంకర వచ్చేటట్టు ముందుకు వచ్చేటట్టు పైకి వచ్చేటట్టు ఇలాంటివి నేనైతే అంత ఎంకరేజ్ చేయను సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెవులు ఒకనకప్పుడు ఇక్కడ ఇక్కడ కుట్టించుకునేవాడు, మొక్కులు ఇక్కడ కుట్టించుకునేవాడు, ఇప్పుడు ఇది పోయి ఇక్కడ కుట్టించేస్తున్నారు, ఇక్కడ అంతా కుట్టిస్తున్నారు, నాలుగు మీద కుట్టించుకుంటున్నారు, ఇంకొంచెం డెప్త్కి వెళ్తే చాలా చోట్ల కుట్టించుకుంటారు సార్. మీ నెంబరు నేను నా ఫ్రెండ్స్ దగ్గర చూశాను, ఇక్కడ కుట్టించుకుని ఇక్కడ కుట్టించుకున్న వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చి నెలల తరబడి పుండు తగ్గక అక్కడ కంటిన్యూస్గా పెయిన్ ఉండి స్వెల్ ఉండి ఏదో ఒక ఇష్యూ వచ్చి క్లోజ్ చేసేసిన వాళ్ళే చాలా మంది 50% ఉన్నారు. కొంతమందికి ఎందుకు సెట్ అవుతుంది, ఎలా సెట్ అవుతుంది, సెట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఇట్ అడ్వైజబుల్? నిజంగా ఎన్నో నర్వ్స్ ఉంటాయి, ఎన్నో మజిల్స్ ఉంటాయి, ఎంతో పల్చటి బోన్స్ ఉంటాయి, వాటి మీద అలా చేసేయడం ఎంతవరకు మంచిది అంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఇది ఇదంతా కూడానండి ఈ యూత్ కానీ అదొక తెలియని యూఫోరియాలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ తెలియని పరిస్థితుల్లో. ఇప్పుడు విచ్చలవిడితనం, వాళ్ళ పేరెంట్స్ సూపర్ రిచ్ అయ్యి ఉండో లేకపోతే వాళ్ళని కంట్రోల్లో లేకనో లేకపోతే ఒక్కోసారి అలాంటి వాళ్ళను ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్టు ఇలా ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని చూసి సో అదొక స్టైల్ అనుకుని ట్రెండ్ సెట్టింగ్ అనుకుని అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారండి. రియల్ ట్రెండ్ సెట్టింగ్ అంటే మీరు ఏదైనా మంచి పని చేసి ఇంకో నలుగురికి హెల్ప్ చేస్తే మంచి పని, కానీ 4 రింగులు ఎక్కువ వేసుకుంటే కాదు. కాబట్టి అది అస్సలు సజెస్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఈ ఇయర్కి ముందు అయితే మాత్రం ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఉంటుంది, ఆ ఫేషియల్ నర్వ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 5 మిల్లీమీటర్స్ చర్మం కిందే ఉంటుంది. దానికి ఏమైనా ఇంజరీ జరిగితే మూతంకరిపోద్ది. మీరు చెవుకి ఇక్కడ గుట్టించుకున్నారు ఓకే, ఇక్కడ గుట్టించుకున్నారు ఓకే, చెవుకు ముందుకు రాబాకండి, ఎక్కడ పడితే అక్కడ నాలుగు మీద అలాంటివన్నీ చేయబాకండి. ఎందుకంటే ఇట్స్ వెరీ డిస్గస్టింగ్ ఉంటుంది. మీరు ఏదో సో ట్రెండ్ సెట్టర్ ఫ్యాషన్ అని అనుకుంటున్నారు, కానీ దట్ ఈస్ వన్ వే ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఇట్ ఈస్ డిస్గస్టింగ్. ట్రూ, బొడ్డు అనేది మనిషికి ఎంత ఇంపార్టెంటో అది అసలు, అది లేనిదే మనిషి జన్మలేదు. అలాంటి ప్లేస్లో వేయడం వల్ల నిజంగా ఏం ప్రాబ్లం ఉంటుంది అంటారు సార్ మీ ఉద్దేశ ప్రకారం?
యూజువల్గా అవసరం లేదండి, ఇదంతా పైత్యం అండి. ఇంకా దీన్ని ఇంకా దెర్ ఇస్ నో అదర్ వర్డ్. ఈవెన్ అట్ ద సేమ్ టైమ్ టాటూస్ సార్, టాటూస్ చాలా మంది వేసేస్తున్నారు, చాలా కలర్స్ లో వేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు. అదే స్కిన్ కి ఏం హార్మ్ ఉండదా సార్? నిజంగా యూజువల్ గానండి వాళ్ళు ఆ క్షణిక ఆవేశం ఇదంతా ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తుంటారండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వేయించుకోవటం, వాటిని వేయించుకునేది కూడా యూట్యూబ్ లో పోస్టులు పెట్టడం, దానికి లక్షలు వ్యూలు రావటం, అదొక ఒక గొప్ప విషయం లాగా. ఇప్పుడు యువత అంతా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్లకుండా ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ సైడ్కి వెళ్ళటం, వాళ్ళని చూసి వీళ్ళుగా చేసుకోవడం, ఇది అసలు మంచిది కాదండి. చాలామంది ఏదో అని గొప్పగా ఏం చేసుకుంటారు, తర్వాత ఒక స్టేబుల్ రిలేషన్ అంటే తెలీదు, ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండటం అంటే తెలీదు, ఓ అనవసరంగా ఎక్కువ చూపించేసి ఎక్కువ ఏం చేసుకోవటం, మళ్ళీ అది తీయించుకోవడానికి వచ్చి అక్కడ పెద్ద మచ్చ బొక్కలాగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం అండి. అసలు దట్స్ నాట్ ఏ గుడ్ కల్చర్ ఎట్ ఆల్. ఇప్పుడు డ్రగ్స్కి వెళ్తున్నారన్నారు అనుకోండి, డ్రగ్స్ అనేది ఎలాగో ఒక పైత్యము, ఇది కూడా అంతే. కరెక్ట్, దిస్ ఈస్ నథింగ్ డిఫరెంట్ దెన్ దట్. మీకు నార్మల్గా బ్యూటిఫుల్గా ఉన్న బాడీని మీరు పని కట్టుకుని పాడు చేసుకుని అది ఫ్యాషన్ అనుకుంటే ఇంకా దానికి మనం ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడటానికి ఏం లేదు, దర్ ఈస్ నో వర్డ్స్. ట్రూ ట్రూ, ఇట్స్ గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ రియలీ. ఈ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మన సీజన్ అంతా కూడా శీతాకాలం మిక్స్డ్ విత్ వర్షాకాలంలో ఉంది. సో నిన్న మీద ఒక వీడియో చూశాను, మీకు ఈ సీజన్లో జలుబులు దగ్గులు తలనొప్పులు రాకుండా ఉంటే ఇలా చేయండి అని, కొన్ని హెల్త్ టిప్స్ ఏమన్నా? చలికాలం యూజువల్గానండి ఒక జలుబు దగ్గు అనేది ఒక టెండెన్సీ అనేది మనకు ఒక మన బాడీ ఈజ్ ఏ వండర్ఫుల్ డిజైన్. ఈ డిజైన్లో అన్ని న్యాచురల్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి మనకి. ప్రతి జబ్బుకి న్యాచురల్గా మనకి డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆ డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఓన్లీ థింగ్ మీ ఫుడ్ డిసిప్లిన్, మీ ఫిజికల్ ఫిట్నెస్, ఈ రెండు ఉంటే ఇమ్యూనిటీ గెట్స్ యాక్టివేటెడ్. మీరు మంచి ఎక్సర్సైజ్ చేయండి, మీకు నిద్ర రావట్లేదు అంటారు, మీరు మంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ చేసి చూడండి, ఆ రోజు గొర్కలు పెట్టి నిద్రపోతారు, బాడీ అలసిపోతుంటుంది. కాయ కష్టం చేసి వచ్చేవాళ్ళు చూడండి చక్కగా ఎట్లా నిద్రపోతారు. సో కాబట్టి అట్లా న్యాచురల్ థింగ్స్ అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్. అది ఉంటే దాని తర్వాత మీరు దేనికన్నా కాంప్రమైజ్ అవ్వండి, కానీ ఈ రెండింటికి కాంప్రమైజ్ అవ్వద్దు. సో టెంప్టేషన్స్ ఉంటాయి బయటది, ఎక్కడదో ఏదో ఎక్సోటిక్గా తినాలని అవి ఉంటాయి, కానీ అవి ఎలా ప్రిపేర్ చేస్తున్నారని ఒకసారి చూస్తే మనం తినం. ఒకసారి అది తెలిసి కూడా తింటుంటాం, దట్స్ హౌ ద టెంప్టేషన్స్ ఆర్. సో ఈ పైత్యాన్ని ఫుడ్లో యాక్సెప్ట్ చేస్తారు, వేరే వాటిలో యాక్సెప్ట్ చేయరు. యూజువల్గా మనం దేంట్లో అయినా ఒక బ్యాడ్ హ్యాబిట్లా చూస్తారు, కానీ ఫుడ్లో ఏది తిన్నా మంచిదే, వాళ్ళు ఎంత తిన్నంత పెట్టాలన్నట్టు మన సొసైటీ ఉంటుంది. కానీ జనాలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో చెయ్యంది బయట చేసింది ఎప్పుడు కూడా అంత మంచిది కాదు. దాంట్లో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ఎక్కువ సెల్ అవ్వటానికి ఏ టేస్ట్ కలపాలి, ఏ కెమికల్ కలపాలి, ఏ ఆయిల్ కలపాలి, ఏది తక్కువకు వస్తుంది, ఏ ఆయిల్ కలిపారో కూడా మీకు తెలీదు. కాబట్టి చీప్ ఆయిల్స్ ఉంటాయి, అన్ని డిస్కార్డ్ చేసిన ఆయిల్స్ ఉంటాయి, యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ ఇట్. కరెక్ట్. సో ఇది చెప్పడం చాలా తేలిక, ఆచరించడం చాలా కష్టం. ఒక్కోసారి నేనే ఎవరన్నా తెచ్చాలి ముందు పెడితే చూసి సడన్గా ఏదన్నా డ్రై ఐటమ్ ఉంటే టక్కుని తినేస్తాను. ఇది అలానే నువ్వు నీతులు చెప్తున్నావు, నువ్వు పాటించొద్దని అనుకోవద్దు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అలా మనం అనుకుంటూ ఉంటే కొన్నాళ్ళకన్నా ఒకరోజు కంప్లీట్గా హెచ్ఈ అని ఒక వైరాగ్యం లాగా వచ్చి దాన్ని వదిలేసి అంత స్ట్రెంగ్త్ కూడా మానసిక స్ట్రెంగ్త్ వస్తుందని చెప్తున్నాను. సో నేను బుడ్డిబిడ్డి పిల్లలకి ఒకసారి నన్ను స్కూల్లో చెప్పడానికి పిలిచారండి, 5 క్లాస్ లోపల అంతా ఫ్లవర్స్ లాగా ముద్దు ముద్దుగా ఉన్నారు. ఒక స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళి చెప్పాను ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు, కూల్ డ్రింక్స్ విషంతో సమానం, లేకపోతే ఐస్ క్రీమ్స్ అవి ఎప్పుడైనా వారానికి ఒకసారి తినాలి, రోజు తింటాం మంచిది కాదు, తర్వాత కొన్ని బేసిక్ థింగ్స్ పిల్లలకి చెప్పాం. పిల్లలకి నేను అర్థం చేసుకుంది ఏంటంటే స్కూల్కి వెళ్ళి నేను రోజు వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఎక్కదు, ఎవరినో ఒక ఫారెన్ బయట నుంచి వచ్చి ఒక డాక్టర్ అట్లా చెప్తే వాళ్ళకి అది నాటుకుని పోతుంది. టీచర్ చెప్పినవి కూడా ఒకసారి బాగా నాటుకుంటే వాళ్ళు, నేను అలా చెప్పేసిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ఒక మాల్లో కనపడ్డారు ఒక పిల్లలు ఎవరో ఇలా చూస్తా నవ్వుతూ ఉన్నారు, బుసుమిస్తున్నారు, వీళ్ళేంటారా నన్ను చూసి నవ్వుతున్నారు. నాకు అర్థం కాలే ఫస్ట్, ఓహో వీళ్ళు స్కూల్లో ఏమన్నా చూసింటారేమో, తర్వాత వచ్చింది వాళ్ళు ఇట్టిట్ట వాళ్ళ పేరెంట్స్ దిలికి ఇది ఇలా చూపిస్తూ ఉన్నారు, ఈ డాక్టర్ ఏమన్నా ఐస్ క్రీమ్ తినొద్దన్నారు, లేకపోతే చిప్స్ ప్యాకెట్లు తినొద్దన్నారు, కూల్ డ్రింక్ తాగొద్దన్నారు అని. అలా ఒకసారి అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకొక పేరెంట్ వచ్చారు నా దగ్గరికి,
పేరెంట్ వచ్చి ఏమండి మీరు ఒకసారి మాల్లో ఐస్ క్రీమ్ తింటుంటే మా ఆవిడ చూశారు, అదేంటి ఆ డాక్టర్ గారు ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పారు, ఆయన తింటున్నారండి. రైటే, నేను మనిషినే, నేను మనిషినే, బట్ మనం ఒక మంచిని ఒక 4 సార్లు అనుకోవటంలో తప్పలేదు, 1-2 సార్లు పాటించకపోయినా 3 సార్లు పాటిస్తాం. కరెక్ట్ కరెక్ట్. సో విచ్చలవిడితనం నేను వద్దన్నది అంటే ఏంటంటే, మీరు ఐస్ క్రీమ్ ఎప్పుడో ఒకసారి తింటాం ఓకే, ఐస్ క్రీమ్ లీటర్ డబ్బాని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇక ప్రతి గంటకో 2 గంటలకో ఒక స్కూప్ తెచ్చి తింటాం అనేది దట్ ఈస్ డిజాస్ట్రస్. సో ఇవన్నీ డిస్కస్ చేసుకునేది ఏంటంటే, వి నో సమ్టైమ్స్ వాట్ ఈస్ గుడ్ అనేది తెలిస్తే ఒక్కొక్కసారి మనం కూడా పాటించలేకపోవచ్చు. బట్ మనం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అనుకుంటే సబ్ కాన్షియస్ హ్యాబిట్స్ అయిపోతాయి. హ్యాబిట్స్ అయిపోయి దెర్ విల్ బి ఎ స్టేజ్ వేర్ సర్టెన్లీ వి విల్ ఓన్లీ గుడ్ వాటికి కానీ బ్యాడ్ వాటికి వెరీ రేయర్గా వారానికో పండుగలకో అట్లా తింటాం, అలాంటివి కూడా అవుతాయి. ఐ థింక్ అలా అయ్యి ఫ్యూచర్లో ఎవరు నన్ను పాయింట్ అవుట్ చేయకుండా ఉండగలగటానికి ట్రై చేస్తానని నేను నీతులే చెప్పటం కాదు వీలైనంతవరకు, దాంట్లో పావులన్న పాటిస్తానని. సార్, రీసెంట్గా మీ వీడియోస్ చెప్పాను కదా, మీకు ఫాలో అవుతూ ఉంటానని. మొన్న ఏదో మీరు యుట్రస్లో ఫుట్బాల్ అంతా కణితి ఉంటే దాన్ని ఒక కీ హోల్ సర్జరీ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా దాన్ని తీశారని. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇదే కాదు మన మీరు ఆ యుఎస్ క్లయింట్ ఎవరైతే మీకు ఉన్నారో బెరియోటిక్స్ గురించి వచ్చిన ఆయన, సో యు ఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో, అంటే విచ్ ఈస్ సేఫెస్ట్ ప్యాటర్న్లో ఏదైతే మనం చేయగలమో వానికి ఏవైతే రెసిస్టెన్స్ ఉన్నాయో, ఐ మీన్ ఈ డ్రగ్స్ పడడం లేదు అనే విషయాన్ని మీరు ఏదైతే గుర్తించారో, 7-8 రకాలు అనుకుంటారు ఐ థింక్ దానికి పడట్లేదు అని మీరు చెప్పారు అందులో. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీ దగ్గరికి వచ్చే ఏ పేషెంట్ అయినా సరే వాళ్ళకి అంటే కూలంకుషంగా పూర్తి స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మొత్తం అంతా చూసుకుని మీరు ఒక పిక్చర్ వేసుకుని వీళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, ఇది పడట్లేదు ఇది పడుతుందని పూర్తి స్థాయిలో మీరు అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనేది. సో ఇంత చేసినప్పుడు మీ వర్క్ మైండ్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఎలా చేయాలి ఏం చెప్పి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ కదా సార్ మీ సర్జరీస్ అని. సో హౌ డు యూ రిలాక్స్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గానండి, మీరు మనం బుక్స్ చదివి జ్ఞానాన్ని పొందుతాం. బుక్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే జబ్బుల్ని పేషెంట్ని చదివి బుక్స్లోకి వస్తాయి. సో వాట్ ఈజ్ సుప్రీం అంటే పేషెంట్, మన కళ్ళ ముందున్న పేషెంట్. కొన్ని కొన్ని కండిషన్స్ మేము చదవని చూస్తాం, అది కూడా ఒక పిడుగు నెత్తిన పడినట్టు పడుతుంది, అంత కష్టమైనది. అది బుక్స్లో ఉండదు దానికి సొల్యూషన్. కాబట్టి బుక్స్ పేరు ఏముంటుందో చెప్పనండి, సర్జరీ బుక్ ఉంది, ద వరల్డ్ బెస్ట్ బుక్ ఏంటంటే బెయిలీ అండ్ లవ్, దాని పేరు బెయిలీ అండ్ లవ్. ఇద్దరు డాక్టర్స్ అనమాట, బెయిలీ ఒకళ్ళు లవ్ ఒకళ్ళు. సో బెయిలీ అండ్ లవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్జరీ దాని పేరు, అంటే దాని సూత్రాలు అని. సో ఆ ప్రిన్సిపల్స్ చెప్తారు, వదిలేస్తారు. నీకు ఈ ప్రిన్సిపల్స్ ఎందుకు చెప్పామంటే, నీకు అన్నిసార్లు ఇక్కడ ఉన్నదే బుక్లో ఉన్నదే రావాలని లేదు. యు విల్ గెట్ ఏ సడన్లీ డిఫరెంట్ థింగ్స్. నీ ఈ ప్రిన్సిపల్సే కాదు, అన్ని సబ్జెక్ట్స్లో నేర్చుకున్న ప్రిన్సిపల్స్ అన్నీ అప్లై చేస్తే ఒక్కోసారి నీకు క్లూ దొరుకుతుంది. సో అలా ఒక్కోసారి సడన్గా మన కళ్ళ ముందు పేషెంట్ కొలాప్స్ అవుతున్నా, యంగ్స్టర్స్కి ఏమన్నా జరిగినా, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి ఏమన్నా జరిగినా, ఆ వచ్చే మానసిక స్ట్రెస్ అనేది ఇట్స్ ఆ టైంలో ఒక 1 రూపాయలన్నా తెచ్చి ఇచ్చేస్తే ఇది పోతుంది అనుకుంటే ఇచ్చేయాలన్నట్టు అనిపిస్తుంది చెప్పాలంటే. సో అంత ప్రెషర్ వస్తుంది ఒక్కోసారి, ఎందుకంటే మన కళ్ళ ముందు ఒక యంగ్స్టర్కి ఏమైనా అవుతుంటే మనం చూస్తూ ఉండలేం. సో అలా బట్ యూజువల్లీ మనం ఆ ఎంబీబీఎస్లో స్ట్రాంగ్గా చదివింది ఆ ఫౌండేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే టనల్ విజన్లా కాకుండా బ్రాడ్ బేస్ థింకింగ్ ఉన్నప్పుడు ఆ ఒక్క స్పెషాలిటీలో బాడీ అనేది, గుండె అంటే గుండె ఒక్కటే ఉండదు, గుండెకి కిడ్నీకి రిలేషన్ ఉంటుంది, గుండెకి లివర్కి ఉంటుంది, గుండెకి అన్నిటికీ బాడీస్ ఇట్స్ ఏ కనెక్షన్ కంప్లీట్ హోల్. సో అట్లా అలా మనం ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు యూజువల్గా మన పాత ప్రిన్సిపల్స్ అన్నీ హెల్ప్ చేస్తాయి. బట్ ఆ స్ట్రెస్ని తట్టుకోవటం అనేది అంటారా, ఆ టైంలో ఎనర్జీ ఎలా వస్తుంది అన్నారు అనుకోండి, నేను ఒక పేషెంట్కి ఆపరేషన్ చేశాను, 12 గంటల ఆపరేషన్, 12 గంటల ఆపరేషన్. అది ఆ అబ్బాయి ఏం అబ్బాయి అంటే 16 ఏళ్ళ అబ్బాయి, 10th ఫెయిల్ అయ్యాడు, గన్నవరంలో ఉంటాడు. సో 2010లో చేశాను, 11లో. తను 2011లో యాసిడ్ తాగాడు, వాళ్ళ నాన్న తిట్టాడని. అయ్యో, యాసిడ్ తాగితే ఏమైంది,
యాసిడ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ ఫైర్ ఇన్ లిక్విడ్ ఫామ్ అంటారు. యాసిడ్ ఈజ్ ఏ ఫైర్ ఇన్ లిక్విడ్ ఫామ్. అంటే ఇప్పుడు మనకి కాలిపోతే ఎలా అవుతుంది, మొత్తం ఇక్కడ చాలా మంది కిరోసిన్ పోసుకుని కాలు పెట్టుకుంటారు, పెట్టుకుంటే ఇదంతా కాలిపోతుంది, నార్మల్ చర్మం అంతా పోయి స్కార్ వచ్చేసి ఇది స్కార్ కాంట్రాక్ట్ అయ్యి ఇలా బిగుసుకుపోద్ది. ఈ ఈ భుజ ఇది అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇలా ఉంటుంది. వాళ్ళు ఇంకా లేపని కూడా లేపలేదు. అలాగే ఇట్స్ ఏ లిక్విడ్ ఫైర్, ఫైర్ ఎలా ఉంటుందో అలా లోపల అనువాహిక అంతా కాలిపోద్ది, కాలిపోయి స్కార్ వచ్చి మూసుకుపోద్ది. సో నా దగ్గరికి ఎలా వచ్చాడంటే ఒక మగ్గు పట్టుకొచ్చాడు, అంటే ఉమ్ము కూడా మింగలేడు, రోజుకు లీటర్నర్ ఉమ్ము తయారవుద్ది ప్రతి మనిషికి, మనం మింగుతాం కాబట్టి మనకు తెలియదు ఎప్పటికప్పుడు. ఆ లీటర్నర్ ఉమ్ము కూడా మింగలేక మగ్గులో ఊసుకుంటా వచ్చాడు అనమాట. సో ఆ టైంలో తనకి ఇంకిక్కడి నుంచి ఫుడ్ వెళ్ళట్లేదు, అందుకని ఒక చిన్న హోల్ వేసి డైరెక్ట్ పేగులోకి ఒక పైప్ వేశారు ఫుడ్ ఇవ్వటానికి. అది బయట జరిగిపోయింది, బయట జరిగిపోయింది. ఆల్రెడీ యాసిడ్ తాగి 2 నెలలు అయిపోయింది. అతను ఒక 65 కేజీలో 70 కేజీలో ఉండేవాడు 35 కేజీలకు వచ్చేసాడు ఫుడ్ లేక. ఈ పైప్ ఉంది కదా, పైప్లో పెరగాలి యాక్చువల్గా, కాకపోతే ఒక చిన్న కిటుక్ అనమాట. పైప్లో పైప్ వేసేసారు, ఫుడ్ తీసుకోండి అని చెప్పి చెప్పేశారు. ఎలా అని చెప్పలే, ఫుడ్ ఇస్తే అది కాదమ్మా పైప్ ఉంది కదా బరువు ఎందుకు పెరగలేదు, 1 మంత్ అయిపోయింది అని అడిగాను. దీంట్లో ఫుడ్ ఇవ్వగానే విరోచనాలు అవుతున్నాయండి అని అంటున్నారు. దీంట్లో ఏంటంటే నోటి ద్వారా మనం కేజీ షుగర్ తినుకున్న బాడీ తట్టుకుంటుంది, ఎందుకంటే స్టమక్లో ఒక స్పింక్టర్ ఉంటుంది, అది క్లోజ్ అయ్యి 5 నిమిషాలకోసారి కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంది. ఈ పైప్ అనేది డైరెక్ట్ చిన్న పేగులోకి వేసాం. చిన్న పేగులోకి వేసినప్పుడు ఏంటి, చిన్న పేగు కెనాట్ టేక్ షుగర్, షుగర్ ఉన్నది వేస్తే కనుక వెంటనే విరోచనాలు అయిపోతాయి. వాళ్ళు రోజు పాలే ఇస్తున్నారు కానీ పాలలో షుగర్ వేసి ఇస్తున్నారు, షుగర్ వేసి ఇస్తే ఏమైనా వెంటనే విరోచనాలు అయిపోతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి అని చెప్పి దీంట్లో సరిగ్గా ఎక్కువ ఇవ్వట్లేదు, ఇది ఎక్కువ ఇస్తే ఎక్కువ విరోచనాలు అవుతున్నాయి అని. సో సరిపోట్లా మనిషి తగ్గిపోయాడు. ఇప్పుడు ఇది సరి చేయాలంటే పెద్ద పేగు అంటే కోలన్ విరోచనం ఉండే పేగును తీసి మొత్తం క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తాం. అది వేస్తే నార్మల్గా మింగుతారు వాళ్ళు నోటి ద్వారా. ఓకే, సో అది 12 గంటల ఆపరేషన్. 30 కేజీలు ఉన్నాడు, ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, మా మీరు చేస్తుంది తప్పు ఉంది, మీరు ఒట్టి పాలు పచ్చిపాలు ఇవ్వండి, ప్యాకెట్లోంచి తీసినట్టు అవి ఆల్రెడీ ప్యాస్చరైజ్డ్ మిల్క్, దాంట్లో ఏ పొడి కలపొద్దు, చుక్క 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 24 గంటలు ఒక్కొక్క చుక్క సెలైన్ వెళ్తుందో అలా పెట్టండి, ఒకేసారి ఇచ్చి ఆపటం అలా చేయకండి, షుగర్ అసలు కలపకండి అని చెప్పి మీరు ఇది చేయండి మీ బాబు ఖచ్చితంగా బతుకుతాడు అని చెప్పాను. ఆ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ అంతా షాటెడ్ ఎమోషనల్లీ 40 కేజీలు తగ్గిపోయిన తర్వాత. నేను చెప్పాను ఇది కనుక పాటించు నీకు మంచి జరుగుద్ది అని, నువ్వు ఖచ్చితంగా బతుకుతావు నోటి ద్వారా అని చెవు దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాను, అంటే వాళ్ళకి ఆ నమ్మకం ఇవ్వటం కోసం అని చెప్పి అది చెప్పిన తర్వాత పంపించేస్తే వాడు నేను చెప్పినట్టు చేశాడు. 14-18 కేజీలు పెరిగి వచ్చాడు నెల తర్వాత, 1-2 నెలల తర్వాత. నౌ హీస్ ఎ పొజిషన్ టు ఆపరేషన్ తట్టుకునే శక్తి ఉంది. సో ఇప్పుడు ఆ ఆపరేషన్ కోలన్ బైపాస్ అంటారు, కోలన్ అంటే పెద్ద పేగు తీసి దాన్ని కంప్లీట్గా, పెద్ద పేగు 1.5 మీటర్ ఉంటుంది మనకి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 40 సెంటీమీటర్స్ ఆర్ 30 సెంటీమీటర్స్ సరిపోతుంది. 1.5 మీటర్లో 30 ఆర్ 40 సెంటీమీటర్స్ తీస్తే మీటర్ మిగిలింది ఉంటుంది. ఆ పెద్ద పేగు తీసి పైది కిందది జాయిన్ చేసేస్తే పేగులు అంతా విరోచన కిందకి వెళ్ళిపోతుంటుంది. దీంట్లో ఏముండదు, వెంటనే క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇక్కడ నుంచి ఇలా హార్ట్ పక్క నుంచి తీసుకెళ్లి ఇక్కడ పేగుకి ఇదంతా కాలిపోయింది కదా కింద, ఈ మంచి పేగు ఉన్నదాకా కుట్టేసాం. అది 12 గంటలు పట్టింది నాకు. ఆ 12 గంటల్లో ఎలా వచ్చింది అంత ఎనర్జీ అంటే, మామూలుగా ఎప్పుడైతే మన పేషెంట్ ఒకళ్ళు మన కళ్ళ ముందు చావు బతుకులో ఉండి యంగ్స్టర్స్ ఉండి ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది. సో మామూలుగా చేయలేము మనం, మామూలుగా చేయలేము. నేను చెప్పాను చూడండి, అడ్రినలిన్ హార్మోన్స్ రష్ అనేది ఉంటుంది, ఒక పులి చూపిస్తే టక్కున చెట్టు ఎక్కేస్తాం మామూలుగా ఎక్కలేము. అలా ఆ టైంలో అడ్రినలిన్ గష్ ఉంటుంది, అది అయిపోగానే పేషెంట్ బాగుంటే రిలాక్స్ అయిపోతాం, వీల్ కంప్లీట్లీ నార్మల్కి వచ్చేస్తాం అన్నమాట. సో బట్ ఆ ఎనర్జీ ఆ స్ట్రెస్ని తట్టుకునే హార్మోన్స్ ఆ టైంలో వస్తాయి. 12 గంటలు నిలబడటం అంటే పట్టేస్తుంటాయి, ఆపకుండా పట్టుకుని ఉంటే ఒక 12 గంటల తర్వాత ఇలా ముడుచుకుందామన్నా ముడుచుకో, కాళ్ళు లాక్ చేసి ఉంచుతాం కదా కంటిన్యూస్గా, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంటుంది, వాళ్ళ లైఫ్ మీద ఉంటుంది అన్నమాట. సో గ్రేట్ జర్నీ సార్. కానీ మీ వీడియోస్ తోటి ఏ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినా హ్యాపీగా వెళ్ళగలనే ధైర్యాన్ని మీరు ఇస్తున్నారు. దట్స్ వండర్ఫుల్ రియలీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి.
నేను మీ రవికాంత్ కొంగరా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్.